హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ ఈ రోజు నాతో ఉన్న ఈ స్పెషల్ గెస్ట్ గురించి చెప్పాలి అంటే పండంటి కాపురంతో ఎంట్రీ కొట్టి ప్రేక్షకుల మధ్యన కొల్లగట్టి సహజ నటిగా వైవిధ్యమైన పాత్రలు చేస్తూ తనకు రాదు ఎవరు సాటి మేటి అనిపించుకున్న ద వన్ అండ్ ఓన్లీ లెజెండరీ యాక్ట్రెస్ జయసు గారు సో జయసు గారు నమస్తే యాభై సంవత్సరాలు ఫినిష్ చేసుకున్నారు ఎలా అనిపిస్తుంది ఈ సక్సెస్ ని జర్నీని జయసుధ వెనక సుజాత ఉంది మళ్ళీ టఫ్ జర్నీ ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్ గా ఉన్నంత వరకు కూడా పనిచేస్తాను అంటే అప్పులు అందరికీ జయ అనేది కామన్ అమ్మా అంటే ఇండస్ట్రీకి అది అదొక సెంటిమెంట్ ఎస్యూ మాత్రం ఉండాలండి ఎలా ఉంటుందో అలా అంటే అప్పుడు జయసుధా అనుకో జయసుధా అంటే అసలు రియల్ లైఫ్ కి రియల్ లైఫ్ కి సంబంధమే లేదు అసలు సహజ నటి అమ్మంటే ఎలా ఉండాలి కదా ఆడతనం అంటే ఇలా కదా ఉండాల్సింది రాఘవేంద్ర గారు వచ్చి చెప్పారు అమ్మాయి కొంచెం కొంచెం ఒక ఆడది కూర్చున్నట్టు కూర్చోమ్మా ఇదిగా ఉండేటట్టు ఇప్పుడంటే ఏముంది ఒక హీరోయిన్ వచ్చిందంటే తనకి రెండు ఫ్లాప్లు పడ్డాయి అంటే ఐరన్ లెగ్ అని చెప్పేసి చిన్నగా వాష్ అవుట్ అది వేరే విషయం ఈ రోజు ఎలా ఉండే కానప్పుడు నేను హీరోయిన్ లిస్ట్ లో లేదు దాన్ని బాగా క్యాష్ చేసుకుని వచ్చి విజయ్ శాంతి మధ్యలో ఉంది గారు ఎలా వీళ్ళిద్దరిని తట్టుకొని మీరు ప్రతి మహిళలో ఏదో ఒక అందం ఉంటుంది అప్పుడు మహానటి తర్వాత సహజ నటి సహజ నటి నాచురల్ నానికేమో ఇంగ్లీష్ లెక్చర్ నాకేమో తెలుగు ఒక్కసారిగా ప్రేమాభిషేకంలో ఒక వేష క్యారెక్టర్ చేయాలి జయసుధ గారు ఒప్పుకున్నారంటే ఆ రోజుల్లో పెద్ద హాట్ టాపిక్ అంట ఇది ఒప్పుకోవాల్సి వచ్చిందా బలవంతం మీద లేదా ఇష్టపడే చేశారని జయసు చేస్తే బాగుంటుంది కానీ నేను అడిగి లేదు లేదనిపించుకోవడం ఎందుకు అంటే ఇండస్ట్రీలో స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండకూడదు అంటారు ఉన్నది ఉన్నట్లు కొండబద్దలు కొట్టినట్టు మాట్లాడకూడదు అంటారు మీరు ఆ రెండుకి ఆపోజిట్ కొడితే కుంభస్థలం భద్ర కొట్టాల్సిందే దానివల్ల ఉండే నష్టం జరగచ్చు కానీ నేను నా మనసులో ఉన్నదన్నీ చెప్తే చాలా మంది తట్టుకోలేరు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ ఈ రోజు నాతో ఉన్న ఈ స్పెషల్ గెస్ట్ గురించి చెప్పాలి అంటే తన తారాలోకంలో ఉన్న ఓ అందాల చావిలి వెండి తెరకు దొరికిన ఓ బంగారు ఆభరణం పండంటి కాపురంతో ఎంట్రీ కొట్టి ప్రేక్షకుల మధ్యని కొల్లగట్టి సహజ నటిగా వైవిధ్యమైన పాత్రలు చేస్తూ తనకు రాదు ఎవరు సాటి మేటి అనిపించుకున్న ద వన్ అండ్ ఓన్లీ లెజెండరీ యాక్ట్రెస్ జయసుధ గారు సో జయసుధ గారు నమస్తే 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 ఎప్పటి నుంచి అనుకుంటున్నాను నేను ఒక బుకే ఇచ్చి ఒక కేక్ కట్ చేపించి ఇండస్ట్రీకి ఇంత సేవ చేశారు మీలాంటి మహిళలు ఎవరు లేరు మేడం ఇంత కాంట్రిబ్యూషన్ ఉంది మీది అని ఒక చిన్న విష్ చేద్దాం అనుకున్నాను ఎప్పటి నుంచి కానీ మీరు నా మీద ఉన్న అభిమానంతో ప్రేమతో అసలు ఫుల్ ఇంటర్వ్యూ చేద్దామని రోషన్ అన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి థ్యాంక్స్ మేడం యాభై సంవత్సరాలు ఫినిష్ చేసుకున్నారు ఎలా అనిపిస్తుంది ఈ సక్సెస్ని జర్నీని స్ట్రగుల్స్ని అచీవ్మెంట్స్ని అవార్డ్స్ని రివార్డ్స్ని చూసినప్పుడు సహజ నటి జయసుధా వెనక సుజాత ఉంది మళ్ళీ టఫ్ జర్నీ అంటే ఫిఫ్టీ ఇయర్స్ అని కంప్లీట్ అయిపోయిందా అని అంటే ఆశ్చర్యంగా ఉంటుంది అక్కడ మెటర్నిటీ లీవ్ ఒకటి తప్ప అంటే ఆ ఎయిత్ మంత్ నైన్త్ మంత్ ఇంకా ఎట్లాగో దాని తర్వాత వన్ టూ మంత్స్ చేయలేం ఒక ఫోర్ మంత్స్ గ్యాప్ తప్ప కంటిన్యూ చేస్తాను ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్ గా ఉన్నంత వరకు కూడా కదా అదేమో ఇంతవరకు కెమెరా అదేమో పౌరాణిక సినిమా ఆ డ్రెస్సులు ఆ ప్రెగ్నెన్సీ లా ఎంతో భయంకరంగా అనే అదే అంటాను అవన్నీ ఒరిజినల్ గా షూట్ చేసి ఇప్పుడు వేసుకుంటే ఎంత నవ్వుకునే వాళ్ళు జనా ఎందుకంటే ఇంతవరకే తీసేవాళ్ళు కానీ ఆ డ్రెస్ వేసుకోవాలి కదా అవన్నీ వేరేలా ఉంటుంది కదా మామూలు శారీ ఏదో డ్రెస్ కాదు అది చాలా టఫ్ గా ఉంది ఆ జ్యువెలరీ అంతా వేసుకుని అలాంటివి చాలా జరిగాయి సో ఆ వన్ ఆఫ్ ద ఫ్యూ కంటిన్యూస్ కంటిన్యూస్గా నేను ఫిఫ్టీ ఇయర్స్ గ్యాప్ ఇవ్వకుండా యాక్ట్ చేశాను నేను సో డోంట్ నో మన తెలుగు వరకు మనం ఎక్కడన్నా మలయాళం ఎందుకు మలయాళం వాళ్ళతో మాత్రం మనం పెట్టుకోవడానికి లేదు వాళ్ళు వేయి సినిమాలు హీరోయిన్లు వేయి సినిమాలు ఒక హీరోతోనే వంద సినిమాలు యాక్ట్ చేసిన హీరోయిన్స్ ఉన్నారు అక్కడ బట్ మీరు ట్వెల్వ్ ఇయర్స్కే వచ్చాను ట్వల్వ్ ఇయర్స్ అఫ్ కోర్స్ మా ఆంట్ విజయనమల గారు అది అందరికి తెలుసు అంటే నేను వచ్చి బేసిక్లీ మేము తెలుగు వాళ్ళం కానీ చెన్నైలో పుట్టి మా అంటే మా మా ఫాదర్ ఫాదర్స్ ఫాదర్ అంత చెన్నై ఓకే ఫోర్ ఫాదర్స్ అందరూ అంత చెన్నై పుట్టి అంటే చెన్నై తెలుగు వాళ్ళదే కదా ఒకప్పుడు మెజారిటీ ఆఫ్ అదే మన వాళ్ళే పర్సంటేజ్ వైజ్ తెలుగు వాళ్ళే ఎక్కువ ఉండేవారు ఆ ఆ జనరేషన్ ఆ వాళ్ళు అనమాట అయితే మా మదరు అంటే మా మదర్ ఏమో ఇక్కడ విజయనగరం రూట్స్ ఉన్నాయి తెలుగు ఆంధ్ర రూట్స్ మా మదర్ ఏమో విజయనగరం కానీ ఆమె టెన్ ఇయర్స్ ఉన్నప్పుడే ఆమె చెన్నైకి వచ్చారు పదేళ్ళప్పుడే మా గ్రాండ్ మదర్ అంటే మా ఫాదర్స్ మదర్ ఆమె తిరుపతి ఓకే సో బేసిక్లీ వీఆర్ ఆల్ వీఆర్ అంటే వన్ ఆఫ్ మా ఫ్యామిలీస్ వాళ్ళు ఆ రోజుల్లోనే చాలా డిఫరెంట్గా ఆలోచించేవాళ్ళు మా మా నాన్నగారి సైడ్ సో మా గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఆయన ఎయిటీన్ సెవెంటీ ఎయిటీ ఎయిటీ సరిగ్గా గుర్తులేదు ఆయన బ్రహ్మ సమాజం అని ఒక మూమెంట్ ఉన్నింది సో దానికి చెన్నైలో ఆయన సపోర్ట్ చేసి దాని తర్వాత అంతా మా ఫ్యామిలీ అంతా జన్ బ్రహ్మ సమాజం పుచ్చుకున్నారు ఓకే సో ఆర్ ఆల్ ఫ్రమ్ బ్రహ్మ సమాజస్ మేమంతా సో అందుకని ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ ఎక్కువ ఉంటాయి ఓ వన్స్ బ్రహ్మ సమాజం అంటే ఆ రోజుల్లో విడోస్ పెళ్లి చేసుకోకూడదు ఇలాంటివన్నీ ఉండేది కదా ఎక్కువ సో ఆ మూమెంట్ వచ్చినప్పుడు రాజా రామ్మోహన్ రాయ్ కెల్కటా నుంచి ఆయన తీసుకొచ్చారాము వచ్చినప్పుడు మా ఫ్యామిలీ అంతా మా తాతయ్య గారు గ్రేట్ తా తాతయ్య గారు ఆయన క్రిస్టియన్ కాలేజ్ మ్యాథమెటిక్స్ ప్రొ ప్రొఫెసర్ మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్ సో అట్లా వాళ్ళందరూ ఇంకా దాంట్లోకి వెళ్ళిపోయారు వెళ్ళేసరికి ఫ్యామిలీ ఇంకా డిఫరెంట్ అన్ని అన్ని మతాలు అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఓ అప్పుడు ఫాదర్ తాతల దగ్గర నుంచే ఉంది అప్పటి నుంచే ఉంది అప్పటి నుంచే ఇంకా ఆ రోజుల్లో చాలా దారుణంగా ఉండేది మేడం పెళ్ళి అయిన ఆరు నెలలు భర్త చనిపోయిన పిల్లలు లేకపోయినప్పుడు కూడా ఆమె జీవితాంతం తెల్లచేర కట్టుకోవాల్సిందే సో అలాన్ ఫ్యామిలీ నుంచి వచ్చిన దాన్ని అండ్ ఆల్సో నాకు నేను పుట్టింది తర్వాత ఎక్కువ అంటే నాకు ఊహ తెలిసి బాగా నాకు తెలిసి అంటే ప్రపంచం అంటే ఏంటో ఎవరు ఏమిటో అన్నది ఊహ తెలిసి బాగా నేను ఉండింది వచ్చి చేపాక్ గ్రౌండ్స్ అంటే ఆ రోజుల్లో చేపాక్ ఎంసీసీ అంటారు మెడ్రాస్ క్రికెట్ అసోసియేషన్ సో నేను పుట్టింది అక్కడ ఓకే అంటే ఇది మా ఇల్లు అంటే మధ్యలో ఒక రోడ్ అంతే మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ అది బస్సులు అన్ని వెళ్ళే మెయిన్ రోడ్ దా అటు సైడ్ పెద్ద కాంపౌండ్ ఓకే పెద్ద అది మేము ఇవాళ చిదంబరం స్టేడియం అవునా ట్రిప్లి సో మాకు ట్రిప్లి మెయిన్ ఇది ఇప్పుడు కూడా అక్కడ స్కూల్ ఒక ఫేమస్ స్కూల్ ఉండేది హిందూ హై స్కూల్ అని హిందూ హై స్కూల్ మా మాచారి శ్రీకాంత్ వీళ్ళంతా అక్కడే చదువుకున్నారు క్రికెటర్స్ అవునవును సో అక్కడ చాలా మంది కొంచెం సినిమా పరంగా క్రికెట్ పరంగా ఒక ఇంటలెక్చువల్స్ పరంగా చాలా మంది ఆ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు అవును అంటే ఇన్ కేస్ అంటే మీకు పన్నెండు సంవత్సరాలు ఒకవేళ ఆంటీ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఓకే వచ్చేసారు ఇన్ కేస్ ఆంటీ ఇక్కడ లేరు ఏమయ్యే వాళ్ళు అసలుకి ఏదే సినిమాలోనా రాకపోతే మా నాన్నగారికి మా నా నాకేమో క్రికెటర్ అవ్వాలని సో అప్పుడు అప్పుడే స్టార్ట్ అయింది అయితే ఫిల్ ఫిల్మ్ యాక్టర్ అవ్వాలనుకోండి మా నాన్నగారు సినిమా వద్దనుకున్నారు ఏ ఎందుకు మళ్ళీ సినిమా ఇది ఆయన కొంచెం డిఫరెంట్ క్రికెటర్ అవ్వాలి ఎయిర్ హోస్టర్స్ లేకపోతే పైలట్ ఇలాంటివన్నీ ఆలోచించేవారు మా నాన్నగారు నాకు కొంచెం ఫస్ట్ ఆప్షన్ ఇది వచ్చి క్రికెటర్ సెకండ్ వచ్చి సినిమా థర్డ్ వచ్చి టీచర్ అవ్వాలని సో ఎందుకంటే టీచర్లు అంతా కొంచెం నాకు కొంతమంది టీచర్ స్ట్రిక్ట్గా ఇలా అంతా ఉంటారు కదా మన తిట్టినప్పుడల్లా నేను టీచర్ అయితే ఇలా అంతా మాట్లాడను అలా అనుకునేదాన్ని నేను టీచర్ అయితే నేను ఇలా అంత కొట్టను సో అందుకని టీచర్ అవ్వాలి నేను అందరితో బా మా స్టూడెంట్స్ని అంత బాగా చూసుకుంటానని చిన్నప్పుడు నేను టీచర్ అవ్వాలి మిమ్మల్ని నన్ను కొట్టేవాళ్ళు కాదు అంత ఛాన్స్ లేదు ఎప్పుడో ఒక్కసారి లేదు లేదు ఆ మదర్ కూడా కొట్టారు ఏదన్నా ఉంటే రెండు మూడు సార్లు మా నాన్నగారి దగ్గర నుంచి పడింది కదా మా మదర్ కొట్టరు మీరు లైఫ్ లో ఏమేమి అవ్వాలనుకున్నారో మేబీ యాక్ట్రెస్ అవ్వకపోతే అవన్నీ సినిమాల్లోకి వచ్చిన తర్వాత చేశారు చేశాను ఒక ప్రొఫెసర్ గా అన్ని అన్ని చేశాను సో అట్లా ఆ క్యారియర్ స్టార్ట్ అయింది బట్ లక్కీగా ఫస్ట్ పిక్చర్ నేను ఎక్కడో వెళ్ళి సినిమా కోసం ట్రై చేయాల్సిన అవసరం ఫస్ట్ పిక్చర్ యాక్ట్ చేశాను రెడ్ కార్పెట్ ఏదో కార్పెట్ కానీ చిన్నపిల్లగా అక్కడెక్కడో కూర్చోనే వాళ్ళం ఏ పిల్లలు అక్కడ కూర్చోండి అలా అని ఇది అట్లా తర్వాత ఈఎంఐ ఎవరు అంటే అప్పుడు నేను చెప్పాను కదా ట్వెల్వ్ ఇయర్సే నాకు బట్ ఐ యూస్ టు లుక్ లైక్ ఫోర్టీన్ ఇయర్స్ అలా సో ఒకసారి ఆ ఎవరో వచ్చి సెట్లో ఎవరన్నా అడిగారంట ఆ పిల్ల ఆ అమ్మాయి ఎవరు అలా అని నేను నరేష్ కూడా ఉండేవాడు నాకంటే చిన్నవాడు నరేష్ నరేష్ కూడా మీ ఇద్దరం ఒకేసారి నరేష్ మా బ్రదర్స్ అంతా వీళ్ళంతా సిక్స్టీ నేను ఫిఫ్టీ ఎయిట్ బాగు వాళ్ళు సిక్స్టీ టూ బాని అనుకుంటాను సిక్స్టీ టూ ఏదో నాలుగేళ్ళు ఐదేళ్ళు డిఫరెన్స్ అంతా సో వాడు వచ్చి అలా ఉండే వాళ్ళంతా ఎవరంటే అయ్యా అదే పిల్లలు ఏదో వచ్చారు యాక్టింగ్ అంత వాళ్ళకి ఏం పెద్ద ఏం లేదా సెట్ ప్రాపర్టీస్ లాగా అలా అని అలా అన్నారట సెట్ ప్రాపర్టీస్ లాగా అని ఓకే బట్ అట్లా స్టార్ట్ అయింది ఒక సె సెట్ ప్రాపర్టీస్ లాగా అలా కూర్చుని అలా ఉండేవాళ్ళం బట్ దెన్ అక్కడి నుంచి ఇంకా ట్వెల్వ్ ఇయర్స్ అంటే తర్వాత ఇమీడియట్గా మన క్యారెక్టర్స్ రాదు బట్ పెద్దగా ట్రై చేయడం కూడా మా నాన్నగారికి ఇష్టం లేదు కదా ఎప్పటికెప్పుడు సినిమా నుంచి మా మాన్పించేద్దామని సినిమా కూడా చూడనివ్వరు ఎవరు సినిమా థియేటర్ కూడా వెళ్ళి చూడడం లేదు అందుకని తెలుగు సినిమా తెలుగు సినిమా లో అక్కడ రిలీజ్ అయ్యేది కాదు కాంతారావు గారి సినిమాలు ఇలా డబ్ చేసి లో డబ్ చేసి కత్తులు కాంతారావు గారు ఎక్కువ తెలుసు మాకు ఫస్ట్ చూసిన తెలుగు సినిమానే ఇది అదేంటి కోర్స్ మోసగాళ్ళకి మోసగాళ్ళు ఇలాంటివి చూస్తున్నాం కృష్ణ అంకిల్ లాంటిది ప్రేమ్ నగర్ ఓకే మన నాగ అట్లా అనమాట సో అన్ని మా అందుకని తెలుగు తమిళ సినిమాకి వెళ్తే ఎవరన్నా చూసి చెప్తారేమో మా నాన్నగారు కానీ మా మదర్ అన్ని హిందీ సినిమాలకే తీసుకెళ్లేవారు సో మాకు ఎక్కువ హిందీ పిక్చర్స్ హిందీ పాటలు ఇవే కొంచెం వీళ్ళందరూ గారు వచ్చు ఉంటుంది అంటే వాణిశ్రీ గారు పెళ్లి చేసుకుని ఇంకా మానేద్దాము మానేస్తున్నాను అన్న టైంలో నేను అప్పుడు అంటే హీరోయిన్ గా లక్ష్మణ రేఖ ఎవరు అమ్మాయి జ్యోతి ఆ టైంకి అప్పుడు వాళ్ళు అప్పటికి వీళ్ళు వచ్చేసారు ఎవరు చంద్రకళ ఓకే మంజుల గారు వీళ్ళు జయచిత్ర జై చిత్ర కూడా పాటే మంజుల మంజుల గారు అప్పుడు మంజుల గారు చాలా ఫేమస్ ఇక్కడ గ్లామర్ హీరోయిన్ లైక్ శ్రీదేవి లాగా అది అని అంటే అప్పుడు మంజుల గారు సో మంజుల గారికి నేనంటే ఇష్టం అందుకని రెండు మూడు సినిమాల్లో ఆమె చేయట డేట్ లేకపోతే ఆ పిల్ల కొత్త అమ్మాయి వస్తున్నది కదా జయసుధా అని బాగుంటున్నది పెద్ద పెద్ద కళ్ళు అమ్మాయిని సో అట్లా నేను ఐ వస్ ఇంట్రడ్యూస్ టు శోభన్ బాబు గారు అంటే అప్పుడు అందరికీ జయ అనేది కామన్ అమ్మా అంటే ఇండస్ట్రీకి అది ఒక సెంటిమెంట్ జైసుధ జయప్రద జై చిత్ర నా పేరు కూడా సుజాత ఓకే అప్పటికి మలయాళంలో మన సుజాత ఉంది తెలుసు కదా పెద్దవిడ తను కూడా ఆల్రెడీ అప్పటికే వచ్చి కొంచెం నోన్ పర్స్ ఫే యాక్టర్స్గా అందరికీ ఎవరో సుజాత అని ఒక యాక్టర్స్ ఉందని సో గుహ గుహనాథన్ గారని ఒక తమిళ్ డైరెక్టర్ రైటర్ ఆయన తెలుగులో కూడా ఒక సినిమా మాతో చేశారు పెద్ద రైటర్ ఆయన ఏమన్నారంటే సుజాత అంటే ఇంకో సుజాత ఎందుకమ్మా ఏదన్నా జయాన్ని పెట్టుకుంటానంటే మా నాన్నగారు అన్నారు సుధా ఎస్యు మాత్రం మా ఉండాలండి ఎలా ఉంటుందో అలా అంటే అప్పుడు జయసుధ అనుకో జయసుధా అప్పుడు జయసుధా జయప్రద జయశీల జయకళ ఏదో ఏదో చాలా జయాలు అండ్ ఆల్సో ఐ థింక్ జయా ఉంటే విజయం వరిస్తుంది అని పెట్టారంట అప్పుడు మరి అవునా అంత అంత ఆ రోజులు అవంత నాకు అంత తెలియదు కానీ బట్ జయలలిత గారు ఫేమస్ అప్పుడు అట్లా ఉండేది అంటే పెద్దగా చూసుకుంటే వేల మీద లెక్క చాలా తక్కువ మంది హీరోయిన్స్ ఉన్నారు అవును అటు ఇటు షిఫ్ట్ అవ్వటమే మీరే ఏఎన్ఆర్ గారు మూవీ ఎన్టీఆర్ గారు మూవీ శోభన్ బాబు ఎన్ని హిట్ పేరు ఎంత అంటే మా జనరేషన్ జయసుధ జయప్రద జయసుధ అంటే నేను పన్నెండేళ్లకే వచ్చి కొంచెం అలా వచ్చి జ్యోతి నుంచి కొన్ని సపోర్టింగ్ రోల్స్ అంటే నా ఏజ్కి తగిన క్యారెక్టర్స్ అలా చేస్తూ ఒక ఫుల్ ఫ్లెడ్జ్ లక్ష్మణ్ రేఖ అనే సినిమాలో కొంచెం మంచి పేరు వచ్చింది అది దాని తర్వాత జ్యోతి ఇంకా జ్యోతి తర్వాత నో టర్నింగ్ బ్యాక్ ఒక అది హిస్టరీ అది అసలు క్యారెక్టర్ చాలా కష్టం కష్టం ఇప్పుడే నాకు ఇప్పుడు చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్య ఇస్తుంది కొన్ని కొన్ని ఎక్స్ప్రెషన్స్ అంత మెచ్యూర్డ్ ఆర్టిస్ట్ అంతా ఏదో చాలా సినిమాలు చేసిన ఆర్టిస్ట్ లాగా దానికి కారణం వచ్చి వన్ ఐ థింక్ బేసిక్లీ ఒకటి నేను ఐఎమ్ గిఫ్టెడ్ అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే యాక్టింగ్ వచ్చినప్పుడు నాకు ఏమన్నా రాలేదంటే సరిగ్గా రాలేదంటే ఇంకా చేయలేను నేను అంటే ఐ హ్యావ్ టు ఓన్ ఇట్ నా కంఫర్టబుల్గా నేను చేయగలను నేను ఇలాగే బిహేవ్ చేస్తాను సో నేను బేసిక్లీ పర్సనల్గా నా క్యారెక్టరు సుజాత అనే వ్యక్తి నేను ఒక మోర్ లైక్ అ టాంబాయ్ ఓ చిన్నప్పుడు కూడా చిన్నప్పుడు కూడా నాకు చిన్నప్పటి నుంచి మన సినిమాలో జిస్త గారు మంచి ఒక గృహిణిలాగా ఇంటి పట్టి మన ఇంటి అమ్మాయిలాగా అలాగే నాది ఒక ఇమేజ్ ఉంది కానీ బేసిక్లీ నేను వచ్చి ఒక జీన్స్ జీన్స్ ఉన్నప్పుడు జీన్స్ ఎప్పుడు వచ్చిందో అప్పటి నుంచి జీన్స్ షర్టు వేసుకుని సైకిల్ తొక్కి అలా అంటే పిల్లలు కూడా నేను నాకు సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఉంటే నా ఫ్రెండ్స్కి అంతా ఇంకొక అమ్మాయికి ఒక ఎయిట్ ఇయర్స్ ఉంటుంది దాని తర్వాత సెవెన్ సిక్స్ ఫైవ్ వీళ్ళంతా నా ఫ్రెండ్స్ అనమాట సో నేను చెప్పినట్టు వాళ్ళు వినాలి అంత ఈ మే ఇద్దరం ఆడపిల్లలు మీతో అంత పిల్లలే అవుతారు సో అది ఒక డిఫరెంట్ లైఫ్ సో నాకేంటంటే నాకు ఇష్టం లేనిది నేను చేయలేను నాకు కొన్ని అంత తమాషాగా అనిపిస్తుంది ఏమాత్రం సినిమా లక్షణాలు లేవు ఫస్ట్ నుంచే సో జ్యోతి సినిమాకి అది ఎట్లా అంటే అంటే ఎంత డైరెక్టర్ నన్ను ఎట్లా గొప్ప హ్యాండిల్ చేస్తాడన్నదే గొప్ప విషయం నా సినిమాలో ఆ ఏజ్ సిక్స్టీన్ ఆ సినిమా అయిపోయే టైంకి నేను కేక్ కట్ చేస్తున్నాను నా పదిహేడు బర్త్డే కేక్ సో నన్ను నవ్వించాలన్నా నవ్వు వచ్చేది కదా అరే ఎందుకు నవ్వాలి అని అంటాను అరే నవ్వాలి అని సిరిమల్లే పువ్వులే నవ్వు ఆ నవ్వు మీద నిజంగా లేదు అంటే ఒక్క చోట నేను నవ్వుతా లాస్ట్ లో జానక్ గారు నవ్వారు ఆమె ఎంత గొప్పగా నవ్వారు దాన్ని క్లోజ్ గా పక్క కొంచెం నవ్వమ్మా అని అని అంటే నవ్వు కూడా వచ్చేది కదా నాకు అంటే నాకు నవ్విస్తే నేను నువ్వు ఎందుకు నువ్వు నవ్వు అని చెప్తే నేను నవ్వేస్తానా అని అంట అదే కుదురుతుంది అలా అని సో అందుకని కెమెరా పెట్టిస్తే ఆ కెమెరా మ్యాన్ తప్ప స్టిల్ ఫోటోగ్రాఫర్స్ ఉండేవారు కదా ఆ రోజుల్లో ఆయన రాఘవేంద్రరావు గారు వాళ్ళందరూ ఒకళ్ళు ఏదోదో చెప్పడం కోతుల్లాగా ఇలా అంతా చేస్తే అంత పక్కపక్క నవ్వేదాన్ని అవంతా కూడా ఇంకా బలవంతంగా అది కూడా నాకు పెద్ద నవ్వు అనిపించదు కాదు ఆయన నవ్వేదాన్ని సో డైరెక్టర్ హ్యాస్ టు కన్విన్స్ మీ అప్పుడే స్టార్ట్ అయిపోయింది ఇవేం బాగాలేదే అని అంటాను కదమ్మా అట్లా కాదు ఇట్లా బాగాలేకపోయినా నువ్వు కొంచెం ఇట్లా చేసి ఇలా చెప్పాలని సో నాలో కెరియర్ అంతా అలాగే లాస్ట్ వరకు ఇప్పటి వరకు కూడా అదే సాగుతుంది అసలు సంబంధమే లేదు అసలు అమ్మంటే ఇలా ఉండాలి కదా ఆడతనం అంటే ఇలా కదా ఉండాల్సింది కూర్చోడం కూడా తెలిసేది కదా కూర్చో చీర కట్టుకుని మొగాలు కూర్చున్నట్టు కూర్చునేదాన్ని అప్పుడు రాఘవేంద్ర గారు వచ్చి చెప్పారు అమ్మాయి కొంచెం కొంచెం ఒక ఆడది కూర్చున్నట్టు కూర్చోమ్మా అలా వాళ్ళు కాలు తీసి ఇలా పెట్టుకునేదాన్ని అసలు ఆడ లక్షణాలు ఏమి ఉండేది కాదు ఓకే సో బట్ మై ఫాదర్ ఇస్ వెరీ వెరీ స్ట్రిక్ట్ చాలా స్ట్రిక్ట్ మా నాన్నగారు అందుకని ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు కూర్చోడాలు ఇది అంత అంత ఒక ఒక రెక్లెస్గా ఒక ఇదిగా ఉండేటట్టు బట్ ఎవరితో మాట్లాడడం కానీ జోకులు వేయడం కానీ అవంతా కూడా జరగదు ఏమన్నా దగ్గర వస్తేనే అక్కడి నుంచి మా నాన్నగారు చూ చూస్తూ ఉంటారు ఏదైనా అంత పక్క అని మా నాన్నగారు పక్కనే కూర్చుంటారు సో ఒక పుస్తకం ఇచ్చేసేవారు ఒక బుక్ నావల్ లేదో లేకపోతే ఒక బుక్ ఇచ్చేసేవారు సో చిన్నప్పటి నుంచే చదవడం ఎక్కువ నేను ఓకే అంటే ఇలా చదివితే ఎవరి దగ్గర వచ్చి మాట్లాడడం లేదు కదా అంటే చెడు మార్గం వెళ్లకుండా ఇలా ఎవరు మాట్లాడకుండా నా దగ్గర వచ్చి ఎవరు అడ్వాంటేజ్ తీసుకుని అంటే ఎక్కువ క్లోజ్గా మాట్లాడడానికి కానీ జోక్ లేయడానికి కానీ అలాంటివన్నీ కాదు కదా నేను టాంబాయ్ అంటే మోస్ట్ ఆఫ్ ది హీరోస్ కి అంటే మా పక్కన వాళ్ళకే ఎక్కువ తెలుస్తుంది ఇప్పుడు మన ఫ్యామిలీ అంటే మన నేను నా తల్లి ఫాదర్ మదర్ మా బ్రదర్స్ ఎంతగా ఉంటే మా రిలేటివ్స్ ఏదో ఒకళ్ళు వాళ్ళు కూడా బాగా క్లోజ్ గా ఉండేవాళ్ళు నెక్స్ట్ మనకు క్లోజ్ గా అంటే మనకు ఉండేది క్లోజ్ అంటే డైరెక్టర్ ప్రొడ్యూసర్ కి తెలుస్తుంది డైరెక్టర్ ఎక్కువ తెలుస్తుంది ఎందుకంటే కమ్యూనికేట్ ఆ తర్వాత తెలిసేది హీరోకే కదా ఎందుకంటే వాళ్ళతో ఎక్కువ యాక్ట్ యాక్ట్ చేస్తాం ఇంటరాక్షన్ అంతా వాళ్ళతోనే ఉంటుంది అంటే పెద్దవాళ్ళు అయితే చేయలేము మనం రామారావు నాగేశ్వరరావు అంటే పక్కన వెళ్ళి మాట్లాడడానికి కాదు ఆన్ నాగేశ్వరావు గారు యూనో ఆయన కొంచెం మా ఏజ్కి కొంచెం అలా అందరినీ కంఫర్టబుల్గా ఉంచాలని మాట్లాడేవారు నాగేశ్వర రామారావు గారు అంటే ఎక్కువ భయం ఉండేది మాకు సో దగ్గరే వెళ్ళి కూర్చునే వాళ్ళం కాదు తర్వాత తర్వాత ఇంకా ఆయన కూడా మెల్లిగా నా వల్ల క్రికెట్ కామెంట్రీ వినాల్సిన పరిస్థితి వచ్చింది ఆయన కూడా ఏంటి అమ్మ ఎప్పుడు చూసినా ఎక్కడో ఆ చెట్ల మధ్య అదేంటి చదువులో ట్రాన్స్ఫర్ ఏం చేస్తున్నది ఆ పిల్ల అని అడిగారు ఓకే సరే అమ్మాయి కొంచెం క్రికెట్ పిచ్చండి అందుకని దాంట్లో కొన్ని ఒక్కొక్కప్పుడు మనకి సిగ్నల్స్ ఈ ఆ రోజుల్లో ఈ నెట్వర్క్ లాంటిది ఎక్కడ ఉండదు కదా అడవుల్లో షూటింగ్ అంతా దానికోసం అది ఎక్కడొస్తే దాని అలా వెళ్ళిపోయేదాన్ని మళ్ళీ నన్ను వెతుక్కుంటూ పట్టుకుని నన్ను తీసుకొచ్చి ఒకప్పుడు చెప్తారే కాళీ చేతులు కట్టేసి అక్కడ కూర్చోబెట్టండి ఓకే అలా ఫేవరెట్ ఎవరు తనకోర్స్ ఆ టైంలో గవాస్కర్ ఎక్కువ అండ్ దెన్ నాకు ఏక్నాథ్ సోల్కర్ అని ఒక అతను ఉండేవాడు చాలా ఇష్టం ఏక్నాథ్ సోల్కర్ అని దాని తర్వాత మెల్లిగా ఇంకా చాలా మంది ఉన్నారు బట్ ఏదైనా ఒక ఒక టీనేజర్గా ఒక క్రష్ అవుట్ ఉంటుంది కదా అందరికి ఆ రోజు క్రికెట్ ఎప్పుడు ఆ సినిమా యాక్టర్స్ కి క్రికెటర్స్ మీద క్రష్ ఉంటుంది మనం చాలా కథలు వింటా ఉంటాం ఎక్కడ చేసిన ఇమ్రాన్ ఖాన్ ఇమ్రాన్ ఖాన్ ఉండే చాలా అసలు అంటే ఈ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాండ్సమ్ గుడ్ లుకింగ్ క్రికెటర్స్ ఇమ్రాన్ ఖాన్ సో నేనే కాదు చాలా మంది క్రికెట్ మ్యాచ్కి వస్తున్నారంటే ఆయన తన్ని చూడడానికే వచ్చేవారు మీరు ఇల్లు పక్కనే కదా దూకేసి వెళ్ళిపోయే అంటే చిన్నప్పుడు ఆ ఏజ్లో దూకేవాళ్ళం ఓకే అంటే ఒక సార్ టెన్ ట్వల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ అప్పుడు అప్పుడు అంతా కడతారు కదా మనకు ఇది ఉండేది కదా కదా స్టేడియం ఉండేది కదా కదా టెంపరీ దీంతో కట్టేది ఏంటి అది ఏమంటారు ఉంటాయి వాటితో కట్టేది సో దాని కింద నుంచి దూరేవాళ్ళం ఆ రోజుల్లో ఎయిర్ ఫోర్స్ కానీ నేవీ కానీ ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి నిలబెట్టేవాళ్ళం టికెట్ కౌంటర్స్ కాకుండా సో వాళ్ళకి ఒక మ్యాచ్ వచ్చేటప్పుడు అది ఒక రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు సో నేవీ వాళ్ళు ఆ ఎయిర్ ఫోర్స్ చాలా బాగుండేది కైండ్ ఆఫ్ ఇప్పుడు మనలాగా అట్లాగా అది వేరే టైప్లో ఉండేది అసలు వాళ్ళు యూస్ టు యూనో మనని గైడ్ చేయడం కానీ కూర్చోపెట్టడం కానీ అట్లా ఉండేది పోలీస్ వాళ్ళు తక్కువ ఉండేవాళ్ళు వీళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు ఆ కింద ఉంటుంది కదా స్టాండ్స్ కడతారు కదా దాని మధ్యలో నుంచి కింద నుంచి కొట్టు వెళ్ళిపోయి ఓకే అవన్నీ నేనే లీడింగ్ అనమాట ఆ పిల్లలని అంతా సో సినిమాల్లో కొన్ని సినిమాలు ఇలాంటివన్నీ సీన్స్ ఉంటాయి కదా హీరోయిన్స్ చూపిస్తారు అబ్బాయి ఇలా అదే ఆ క్యారెక్టర్ నేను ఒరిజినల్గా దూకడం పా వెళ్ళిపోవడం అక్కడ నుంచి ఇంకా తర్వాత మెల్లిగా ఇంకా సినిమాలు వేసరికి బట్ అయినా లైక్ ఒకప్పుడు ఏంటంటే నేను అనేదాన్ని ఎప్పుడు నాకు రిలీజన్ అంతా మాకు తెలియదు అందుకు బీ బ్రహ్మ సమాజ సమాజ ఆ ఫ్యామిలీ కాబట్టి మా రిలీజన్ని అంటే ఏంటంటే క్రికెట్ క్రికెట్ ఈస్ మై రిలీజన్ అనేదాన్ని కదా మీరు బ్రదర్స్ ఇద్దరు ఏం చెప్పరా ఎవరు ఏం మాట్లాడరు భయపడేవాళ్ళు అంటే వాళ్ళు ఎందుకు చిన్నప్పటి నుంచి కమ్యూనికేషన్ మా బ్రదర్స్ తో ఎక్కువ పిల్లలు ఉంటారు కానీ వాళ్ళు స్కూల్కి వెళ్తారు నేను వేరే స్కూల్ అండ్ మేబీ ట్వెల్వ్ ఇయర్స్కి నేను యాక్ట్ చేయడం వల్ల ఏమైందంటే దాని తర్వాత ఇంకా అలా డ్రిఫ్ట్ అయిపోయి నా బిజిన మా బ్రదర్స్ని చూడడానికి టైం ఉండేది కాదు ఐ హార్డ్లీ హ్యాడ్ ఎనీ అంటే వి మిస్ ఒక బ్రదర్స్ అంతా కలిసి ఆడుకోవడం అవన్నీ ఎప్పుడు లేదు ఎప్పుడు వాళ్ళకు దూరంగా ఉంటారు పిల్లలు ఓన్లీ మై సిస్టర్ సుభాష్ని ని కదా మేమిద్దరం ఒకే రూమ్ షేర్ చేసుకుంటాం కాబట్టి తను పొద్దున్న సాయంత్రం చూస్తాను బ్రదర్స్ కాలేజ్కి వెళ్ళిపోయేవారు లేకపోతే స్కూల్కి వెళ్ళిపోయేవారు లేకపోతే కాలేజ్కి వెళ్ళిపోయేవారు మీ ఇన్ఫ్లుయెన్స్ పడిందండి అంటే సుభాష్ని గారి మీద కొంత మీలాగా ఉంటుంది తన యాక్టింగ్ స్టైల్ అంతా కూడా నా ఇన్ఫ్లుయెన్స్ ఎంత కానీ నా అలాంటి క్యారెక్టర్స్ తక్కువ వచ్చింది తనకి అవును సో డెఫినెట్గా ఉంటుంది సేమ్ ఇదే ఉంటుంది ఎందుకంటే సిస్టర్ ఇది అంత తనకి సాఫ్ట్ క్యారెక్టర్ బట్ బేసిక్ తను నాకంటే టాల్ చొప్పంచి హైట్ ఉంది కొంచెం టఫ్ కనిపిస్తుంది సో అలాంటి క్యారెక్టర్స్ ఎక్కువ తను చేసింది కానీ ఎందుకో సక్సెస్ అవలేకపోయారు ఇండస్ట్రీలో అంటే మెయిన్ థింగ్ ఏంటంటే ఒకటి మా బ్రదర్ కూడా ఒక సినిమా చేశాడు మా నా ఓన్ బ్రదర్ నా ఓన్ బ్రదర్ కూడా బ్రహ్మముడి అని ఒక పిక్చర్ యాక్ట్ చేశాడు ఓకే బా దాసిరి గారు కొత్త వాళ్ళతో తీశారు అప్పుడు ఆ సినిమాలో వాడు యాక్ట్ చేశాడు ఒక సినిమా బేసిక్లీ ఈజ్ అ మ్యూజిషియన్ వాడు సో కీబోర్డ్స్ వాడికి అంతా ఆ రోజుల్లో ఏది ఏది కావాలంటే కీబోర్డ్ అంటే నేను వాడు సింగపూర్కి ట్రావెల్ చేసి కీబోర్డ్ తెప్పి అప్పుడు దిలీప్ దిలీప్ అంటే మన ఏఆర్ రెహమాన్ ఒకసారి చెప్పు మీ అంటే మీ అక్క అయితే నీ కీబోర్డ్ అంతా సింగపూర్ వెళ్ళి కొనిస్తారు మాకెవరు కొనిస్తారు అలా అనేవాడు ఓకే సో అట్లా వీళ్ళంతా ఒక బ్యాచ్ అంటే ఏఆర్ రెహమాన్ అప్పుడప్పుడు ఎక్కువ కలుస్తారు కానీ కోటి మన వాసు వాళ్ళంతా ఇంకా ఒక గ్రూప్ ఆఫ్ మ్యూజిషియన్స్ ఉన్నారు వాళ్ళంతా వీళ్ళంతా ఫ్రెండ్స్ చిన్నప్పుడు మా బ్రదర్ ఫ్రెండ్స్ ఓకే సో ఇంకా ఫ్యామిలీలో అందరికి ఫాదర్ ఫిగర్ అంటే దాని తర్వాత మీరే ఇంకా అలాంటివన్నీ ఏం లేదు అసలు లేదు ఫాదర్ ఫిగర్ నాకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నింది బట్ నేను నాకు లైఫ్ ఏంటంటే రెస్పాన్సిబిలిటీస్ అంటే అన్నీ ఉన్నాయి అప్ అండ్ డౌన్స్ అది బట్ ఏది పెద్దగా అనిపించదు కాదు ఫ్రమ్ డే వన్ నుంచి కూడా మేడం ఇప్పుడు దాకా అనిపించదు అనిపిస్తుంది ఒకసారి కష్టం వచ్చినప్పుడు కష్టం బాధ ట్రాజిడీ ఇవన్నీ అన్నప్పుడు ఆ రోజు ఉంటుంది బట్ ఎందుకు సాయంత్రం దేవర్ సమ్ సమ్ కైండ్ ఆఫ్ ఐ డోంట్ నో అంటే ఈ జర్నీ ఆన్ అర్త్ ఏదో ఒక ఒక స్పెషల్ ఒక తెలియని ఒక పవర్ వాజ్ దేర్ నాకు నాకు లేదు కదా దేవ్ సమ్ పవర్ విత్ నా పక్కనే ఉన్నింది ఇట్ వాజ్ ఎప్పుడు కొంచెం ఇట్లా ఉంటే ఇట్లు మీ అవుట్ ఇట్ల షీల్డ్ మీ ఇట్లు కావు ఎవరు ఏది ఎలా ఉన్నా పర్వాలే అది ఏదో ఒకటి ప్రొటెక్ట్ చేస్తూనే ఉన్నింది నన్ను ప్రొటెక్ట్ చేయడం కానీ ఒక ధైర్యాన్ని ఇచ్చేది అయిపోయాము అప్ప ఇట్లా ఇవాళ అయిపోయాము అని చీచీ ఇట్ల నా ఇలా అయిపోయింది ఇట్లా అయిందే లోపల విదిన్ వన్ అవర్ ఇయర్ బ్యాక్ ఓకే అంటే ఏంటి ఏంటి అవన్నీ సంబంధం లేదండి సో ఆ వరల్డ్ ఇది అన్నది లేదు ఇట్స్ మీ అండ్ ఇట్స్ దట్ పవర్ ఇప్పుడంటే ఏముంది ఒక హీరోయిన్ వచ్చిందంటే తనకి రెండు ఫ్లాప్లు పడ్డాయి అంటే ఐరన్ లెగ్ అని చెప్పేసి చిన్నగా వాష్ అవుట్ చేస్తాను వేరే విషయం ఈ రోజులు అలా ఉండదు కంటిన్యూ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటది పూన్ బాబు గారు ఏఎన్ఆర్ గారు ఎన్టీఆర్ గారు కృష్ణరాజు గారు కృష్ణ గారు ఈ ఐదుగురికి ముగ్గురు పిల్లర్స్ జయశ్వర గారు జయప్రద గారు శ్రీదేవి గారు వీళ్ళే అవునా ఎలా ఉండేది అప్పుడు అసలు నేను మా లాట్ ఆఫ్ హీరోయిన్ ఓరియంటెడ్ పిక్చర్స్ చేశాను ఒకనప్పుడు నేను హీరోయిన్ లిస్ట్లో లేను హీరో లిస్ట్లో కూడా ఉన్నాను ఓకే టాప్ మీ హీరో అంటే వీళ్ళంతా హీరోస్ లాగా నా తర్వాత విజయశాంతి అంటే నంబర్ ఆఫ్ హీరోయిన్ ఓరియంటెడ్ పిక్చర్స్ చాలామంది చేశారు బట్ ఒక్క పీరియడ్లో ఎక్కడ చూసినా నంబర్ ఆఫ్ పిక్చర్స్ తీసుకుంటే మీరు అంటే యూ షుడ్ సీ అట్లా వర్క్ చేస్తూ మీరు చూసారంటే రికార్డ్ చూసారంటే ఎక్కువ హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ చేశాను నేను టైటిల్ క్యారెక్టర్స్ జ్యోతి ఆమె కథ అదేంటి సుజ అదే జయసుధ కాంచన సీత సీతే రాముడైతే ఇలాంటివి చూస్తే వరుసగా హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ ఉంటాయి సో కొంతమందికి అది వర్కౌట్ అయింది కానీ లైక్ దాన్ని బాగా క్యాష్ చేసుకుంది వచ్చి విజయశాంతి లేడీ సూపర్ స్టార్ క్రియ ప్రొజెక్ట్ చేసుకున్నది ఇప్పుడు లేడీ సూపర్ స్టార్ అనే సూపర్ స్టార్ ఎక్కడి నుంచి వచ్చింది అప్పుడు మన సీతారా వాళ్ళు ఆంధ్రజ్యోతి సీతారా వాళ్ళు రామంజీరావు గారు సితారా అని ఒక మ్యాగజైన్ ఉండే చాలా ఫేమస్ వాళ్ళు ఆ రోజుల్లో ఒక ఇది పెట్టారు ఇలా ఒక కాంపిటీషన్ లాగా పెట్టి సూపర్ స్టార్ ఎవరు ఓటు ఎంత పేపర్లు కొంటే వాడు ఓటింగ్ వేయాలి కదా ఆ రోజుల్లో ఇది కాదు కదా దీంతో లేదు కదా మనకి సోషల్ మీడియా లేదు సెల్ ఫోన్లు లేదు సో ఆ పేపర్లు కొని ఎంతమంది పేపర్లు కొంటే దాంట్లో వాడు ఇది ఉంటుంది కూపన్ ఏదో వెనక ఒక ఇదిలా దాంట్లో ఫిల్అప్ చేయాలి బెస్ట్ సూపర్ స్టార్ మేల్ సూపర్ స్టార్ ఫీమేల్ అలా అని సో త్రీ ఇయర్స్ నేనే వచ్చాను ఓకే త్రీ ఇయర్స్లో అప్పుడు జయప్రద ఉన్నారు శ్రీదేవి ఉన్నారు శ్రీదేవి లైక్ గ్లామర్ క్వీన్ జయప్రదా ఉనింది అలాంటప్పుడు జయసుధ అంటే సాఫ్ట్ హోమ్లీ అలా అందగత్తి అయిన జయప్రద సూపర్ అందగతి అయిన శ్రీదేవి ఉన్నప్పుడు జయసుధ ఎట్లా సూపర్ స్టార్ అయింది ఇది టోటల్ జెన్యున్గా ఫ్యాన్స్ ఇచ్చేసింది కారణం ఏంటంటే ఆ త్రీ ఇయర్స్లో వన్ ఆఫ్ మై బెస్ట్ ఫిలిమ్స్ ఆఫ్ మై కెరీర్ ప్రేమాభిషేకం సంద శ్రీవారి ముచ్చు యూ నేమ్ ఇట్ అన్ని సూపర్ డూపర్ హిట్స్ ప్రేమాభిషేకం శ్రీ జయప్రద మన ఎవరు శ్రీదేవ్ ఉంది చాలా మంచి క్యారెక్టర్ తనదే మెయిన్ కదా లాస్ట్ ఫోర్ సీన్స్ నే వస్తాను జయసుధ బట్ బెస్ట్ యాక్ట్రెస్ నాకే వచ్చింది ఫిలింఫేర్ బెస్ట్ యాక్ట్రెస్ నంది అవార్డు నాకే వచ్చింది సో అట్లా నాకు ఆ టైం ఏమైందంటే శ్రీవారి ముచ్చట్లో చాలా మంచి క్యారెక్టర్ వన్ ఆఫ్ ది బెస్ట్ బోత్ హి జయసుధ జయప్రద ఇద్దరు యాక్ట్ చేశారు బట్ మళ్ళీ జయసుధకే పేరు వచ్చింది మే సందేశం జయప్రద చాలా బాగా యాక్ట్ చేసింది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆర్ తండ్రి బట్ అయినా మళ్ళీ జయసుధకే ఎక్కువ పేరు వచ్చింది మళ్ళీ ఫిలింఫేర్ మళ్ళీ మే ఐ మీన్ వాట్ ఈవెన్ అది నేషనల్ అవార్డు కూడా ఐ మిస్డ్ ఇన్ వన్ ఒక ఓట్లో పోయింది మనవాళ్ళే వేయలే ఓకే వేస్తే మళ్ళీ ఏమైనా అనుకుంటున్నారేమో ఆ వ్యక్తి వచ్చి చెప్పారు వాళ్ళు అనౌన్స్ కూడా చేస్తారు నైట్ వచ్చి కాంగ్రాచులేషన్స్ కూడా చేపిస్తారు పొద్దున్న నేను లేను సో మేఘ సందేశం మిస్ అయ్యే నేషనల్ అవార్డు సో అది ఏమైందంటే ఆ త్రీ ఇయర్స్ వన్ ఆఫ్ మై బెస్ట్ మూవీస్ సో దే డిసైడెడ్ ఆ రోజులు గ్లామరో లేకపోతే అందము ఇవేం కాకుండా పర్ఫార్మెన్స్ ఏది అని అంటే దెన్ ఓకే సో ఆ త్రీ ఇయర్స్ తర్వాత థర్డ్ ఇయర్ ఐ రియలైజ్ ఆల్రెడీ ద రేజింగ్ ఆఫ్ అదర్ జనరేషన్ థర్డ్ ఇయర్ వచ్చేటప్పుడు అప్పుడు లాస్ట్ థర్డ్ ఇయర్ టైంకి శ్రీదేవి జయప్రద మెల్లిగా వాళ్ళు హిందీకి వెళ్ళిపోయారు సో ఆ నెక్స్ట్ ఆ థర్డ్ ఇయర్ టైంకి ఇంకో జనరేషన్ వచ్చేసింది ఎవరు మన సుహాసిని ఆల్రెడీ సుహాస్ని కొంచెం ఉంది రాధిక విజయశాంతి ఐ కుడ్ సీ విజయశాంతి బికాజ్ విజయశాంతి కూడా బిగినింగ్ ఫైటింగ్ ఆ సినిమాలు కాదు మంచి మంచి సినిమాలు చేసి కర్తవ్యం కానీ చాలా ఉంది కృష్ణ గారు డైరెక్షన్లో టీ కృష్ణ గారా లేదా టీ కృష్ణ గారు టీ కృష్ణ గారు డైరెక్షన్లో మీడియాలో జర్నలిస్ట్కి ఇంటర్వ్యూ చెప్పడం చెప్పాను ద నెక్స్ట్ ఇయర్ ఎవరు సూపర్ స్టార్ మీరే వస్తారా అండి అంటే ద నెక్స్ట్ సూపర్ ద రేజింగ్ స్టార్ ద నెక్స్ట్ సూపర్ స్టార్ విజయశాంతి అని నేనే చెప్పాను అండ్ దాంట్లో నుంచి దయచేసి నన్ను యాడ్ చేయకండి నన్ను దీసెంట్ దాంట్లో నుంచి ఆ రేస్లోంచి అని ఓకే సో ఐ వాలంటరీగా నేను ఆ రేస్ నుంచి ఇదే అండ్ సేమ్ థింగ్ అదే టైంలో అందరూ వెనక రామారావు గారు త్రీ ఇయర్స్ సూపర్ స్టార్ కృష్ణ గారు కృష్ణ గారు అంటే మీరు అన్నారు ఒక మాట అందగత్త సూపర్ అందగత్త మధ్యలో ఉంది జయసుధ గారు ఎలా వీళ్ళిద్దరిని తట్టుకొని మీరు సేమ్ వాళ్ళిద్దరితో పాటు మీరు కూడా ఆ హైట్ లో వచ్చారు అంటే ద రీజన్ ఇస్ అప్పుడున్న స్టోరీ లైన్ అప్పుడు ఇద్దరు మహి ఇద్దరు పెళ్ళాలు లేకపోతే ఇద్దరు ప్రే శోభన్ బాబు హీరోకి ఉండేవాళ్ళు ఆ టైంలో కొంచెం శోభన్ బాబు గారు వాజ్ ఆన్ టాప్ అట్లా సో క్యారెక్టర్స్ ఏంటంటే బెస్ట్ రోల్స్ వచ్చాయి నాకు సో ఎవ్రీ ఉమెన్ ఐడెంటిఫైడ్ వాళ్ళతో పాటు నన్ను సో అది మై రోల్స్ మై క్యారెక్టర్స్ మై వే ఆఫ్ ఇది అని బికేమ్ ఐ రోల్ మోడల్ టు అప్పుడు ఉన్న జనరేషన్ మహిళలకి అత్తగారు అందం అనేది తర్వాత అందం తర్వాత ఎందుకంటే అందరూ అందం ఉండాలి కదా అందరూ అంటే వాళ్ళలో ఉన్న అందం ఒక వందం ఉంటుంది అది ఒక మా ప్రతి మహిళలో ఏదో ఒక అందం ఉంటుంది సో నేను ఐ వాజ్ గర్ల్ నెక్స్ట్ డోర్ ఓకే సో ప్రతి ఒక్కరు నన్ను ఐడెంటిఫై అవ్వను మా అక్కలా ఉంటుంది మా అమ్మలా ఉంటుంది మా వైఫ్ అలా కొంచెం పోలికలు ఉంటుంది అలా అని అనుకునేవారు సో దాంతో ఏమిటంటే నా వీళ్ళు ఎవరికి నేను చేసినంత క్యారెక్టర్స్ రాలే ఒక్క హీరోయిన్ అన్ని రకాల క్యారెక్టర్స్ చేయడం అన్నది జరగలే సో ఆ బ్లెస్సింగ్ నాకునింది అండ్ దట్ వర్క్ డౌట్ అప్పుడు మహానటి తర్వాత సహజ నటి సహజ నటి నటి కూడా మేము మాకు తెలియదు ఎవరు ఇచ్చారో కూడా బట్ ఇట్ వాస్ బై ద మీడియా జర్నలిస్ట్ ఇచ్చారు లైక్ మన నాచురల్ స్టార్ నాని లాగా అనమాట స్టార్ ఏమో ఇంగ్లీష్ లో ఇచ్చారు నాకేమో తెలుగులో ఇచ్చారు సహజ నటుడు సహజ నటి సహజ నటుడు అంటే బాగుండదు ఇప్పుడు జనరేషన్ స్టార్చురల్ స్టార్ ఇది గొప్ప పిర్తి కదా సహజ నటి అంటే మా నాయసు గారు అడిగేవారు ఏంటి అయినాడు జయసుదా అదేంటి సహజ నటి సహజ నటి అంటారు అంటే నువ్వు ఏదో సహజం మేమంతా ఆర్టిఫిషియల్ అన్నది ఓకే సో నాకు కూడా అవును ఆయన చెప్పిన తర్వాత నేను కూడా ఆలోచించా అదేంటి నాకెందుకు సహజ నటి ఎందుకు అంటున్నారు అలా అని సే ఒక ఒక ఏదో లేడీస్ ఏదో ఫంక్షన్ ఏదో ఒకటి ఉన్నది అంత మహిళలు సో నేను చెప్పాను ఇలాగే వాళ్ళతో ఎప్పుడు అంటారు మీరు సహజం అందరూ చా అవి మీరు చాలా సహజంగా ఉంటారు సహజంగా అంటారు మా నాయసులు ఎవరు ఇట్లా అన్నారంటే ఏమంటే ఈ సహజం నేను చేసింది అంటే వాళ్ళు అన్నారు ఏం లేదండి మేము అన్నీ క్లీన్గా వాచ్ చేస్తామండి మీరు ఏం చర్యలు కట్టుకున్నారు మీరు ఎలా బొట్టు పెట్టుకున్నారు మీరు ఎలా మాట్లాడతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అసలు హీరోయిన్ లాగా నడవనే నడవరు అన్నారు ఈవెన్ నా వాకింగ్ స్టైలు అది పెద్ద అందంగా ఏం ఉండదు నాకు నిజంగా వాకింగ్ రాదు ఎలా నడవాలో తెలియదు నాకు సో మా ఆంటీ పుస్తకాలు కొని బుక్స్ ఉంటుంది కదా ఇంట్లో ఉండే కొనడం కదా ఇంట్లో ఉన్న బుక్స్ని నాన్న తల మీద పెట్టి మా ఇంటర్వ్యూలో ఏదేంట్లోనే ఉంటుంది విజయనర్మల గారు చెప్పారు అది దాని మీద కొంచెం స్టడీగా నడవమని నేను చెప్పాను కదా రాఘవేంద్ర గారు అమ్మ కొంచెం సరిగా కూర్చో అలా అని అలా సో అవంతా నాకేమంటే నా డిస్అడ్వాంటేజెస్ నాకున్న మైనస్ పాయింట్స్ అన్ని ప్లస్ పాయింట్స్ ఓకే ఈవెన్ తెలుగు నాకు తెలుగు రాయడం చదవడం రాదు ఇంతవరకు రాదు తెలుగు నా పేరు ఇప్పుడు కూడా రాయలేదు నిజంగా ఐ రైట్ జయ ప్రతిసారి నేను ట్రై చేసినట్టు జయ అంటే జబసుధ అని అయిపోతుంది ఆ కొమ్ములు ఇవన్నీ సరిగా రాదు నాకు సో కొన్ని రోజులు ట్రై చేశాను ట్రై చేశాను ట్రై చేసి మా ఇంట్లో కూడా నేర్పించడానికి ట్రై చేశాను తెలుగు మాట్లాడతాం ఇంట్లో కానీ రాయడం అన్నది మాత్రం రాలేదు సో మా తాతయ్య గారు చాలా పెద్ద ఫేమస్ కళాప్రపూర్ణ నిడదోల్ వెంకట్రావు గారు మా మదర్స్ ఫాదర్ అలాంటి పండితులు మనో మనోరాలు ఒక తెలుగు మాట రాదా అని నా మన సి నారాయణ రెడ్డి గారు చెప్పేవారు అంతా ఓకే అయితే పర్వాలేదు తెలుగు రాకపోయినా పెద్ద ఆర్టిస్ట్ అయిందిలే వాళ్ళ తాతయ్య పేరు ఏదో మంచి ఆర్టిస్ట్ని పేరు తెచ్చుకుని నిలబెట్టుకుందిలే అలా అని సో అట్లా తెలుగు రాకపోవడం వల్ల ఏంటంటే డైలాగ్స్ నాకు ఎవరన్నా ఇస్తే స్క్రిప్ట్ ఇస్తే నాకు తెలుగు రాదు కదా నేను మళ్ళీ అది తమిళ్లోనో లేకపోతే ఇంగ్లీష్లోనో రాసుకోవడం అన్నది జరగదు చాలా ఎప్పుడో ఈ మూడు వందల ప్లస్ పిక్చర్లు చేస్తే ఒక రెండు ఒక ఒక ఫైవ్ పిక్చర్స్కి అలా రాసుకుని ఉంటాను ఇంత టెక్నాలజీ కూడా లేదప్పుడు అంటే నాకేంటే వినడం వినము ఇంకో సార్లు మూడు సార్లు చెప్తాను వినమని అందుకే చెప్పాను కదా నాకు నవ్వు రాకపోతే నేను నవ్వను నాకు ఏడుపు రాకపోతే నేను ఏడవను నాకు డైలాగ్ నచ్చకపోతే నేను చెప్పను నిజంగా సార్ ఫిఫ్టీ ఇయర్స్ ఒక ఆర్టిస్ట్ సర్వైవ్ అయిందంటే ఇండస్ట్రీలో ఎందుకంటే ఇప్పుడు చే నాతో చెప్పించే లోపల వాళ్ళకి ఎవరు అంటే దే ఫండ్ దర్ ఇస్ సమ్థింగ్ ఇన్ దిస్ ఈ అమ్మాయిలో ఏదో ఉంది చెప్పను అంటే ఏం చెప్పను అంటే ఆ డైలాగ్ అది అదేంటి అది ఏదో చాలా బా బాగలేదండి ఆర్టిఫిషియల్గా ఉందంట అది డైరెక్ట్ దగ్గర వెళ్ళి చెప్పలేరు కదా సో అట్లా నాకు ఏంటంటే ఎక్కడెక్కడ కమాలు ఇవన్నీ ఎక్కడెక్కడ ఆపాలో ఎక్కడెక్కడ స్టార్ట్ చేయాలో రైటర్ వేసి ఉంటాడు కదా కానీ నేను చ నాకు చదవడం రాదు కాబట్టి వాళ్ళు చెప్పేది వింటాను నేను విని నా ఇష్టం వచ్చిన చోట ఆగేది డైలాగ్ నా ఇష్టం వచ్చిన చోట కంటిన్యూ అయ్యేది అంటే అన్ని ప్రాసెస్ రాంగ్ ప్లేసెస్ లో పడేది ఓకే సో మన సినిమాటిక్ డైలాగ్ చెప్తే అది సినిమా డైలాగ్ లాగే ఉండేది ఒక డ్రామాలో చెప్పినట్టు ఉంటుంది కానీ ఇంట్లో మాట్లాడేటట్టు ఉండాలంటే మనం అట్లా ఆపలేముగా అసలు అదే జరిగింది నాకు సో అది రాకపోవడం వల్ల అది బ్లెస్సింగ్ అండ్ డిస్కైజ్ లాగా అది పెద్ద ప్లస్ పాయింట్ అయిపోయింది ఈవెన్ దాసనారాయణరావు గారు లాంటి గొప్ప డైరెక్టర్ ఆయనే స్టోరీ రైటర్ కదా ఆయన ఈ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఒక ప్రైడ్ ఉన్నది నేను నేను రాసా నేను డైలాగ్కు మార్చడైనా ఎవరు చెప్పినా మార్చడైనా సో వాళ్ళు వచ్చి నాకు చెప్పేవాళ్ళు నేను ఎక్కువ ఆయన సినిమాలు డైర యాక్ట్ చేశాను నేను వాళ్ళ డైలాగ్లో అసిస్టెంట్ డైరెక్టర్ పట్టుకుని పేపర్ పెట్టుకుని వచ్చి చెప్పేవాడు చెప్పిన తర్వాత ఇదేదో మాట వస్తుంది ఎక్కడొస్తుందో చూపి అని సో నాకు తెలియదు పేపర్లో కూడా ఎక్కడ ఉన్నాయి ఇక్కడ వస్తున్నాదండి అంటే పెన్ ఉందా అని అది ఒక రెడ్ కలర్ పెన్స్ ఉంటుంది వాళ్ళ దగ్గర ఆ రెడ్ కలర్ పెన్ అంటే అక్కడ వచ్చి చిన్న చుక్క ఇంటూ వేసేదాన్ని ఇలా క్రాస్ ఇది డైలాగ్ ఎక్కువ ఇది సరిగా లేదని రాసి చెప్పేంత ధైర్యం ఉండాలి కదా ఓకే ఆయన తీసుకెళ్లేవారు తీసుకెళ్ళే ఓకే డైలాగ్ చెప్పేశారా అందరు ఆర్టిస్టులకి చెప్పేసారండి ఓకే ఓకే జయసుకి చెప్పేశారా అని జయసు గారు చెప్పామండి ఓకే ఇదేంటి ఇక్కడ అలా ఇది కొంచెం ఎక్కువగా ఉందని చెప్పారు ఇలా చూసేవారు ఇది రావట్లేదండి సరిగా ఆమెకి ఇక్కడ ఏదైతే ఇది చెప్పలేనేమో అంటున్నారండి ఇది కొంచెం అన్ని అంటే ఎక్కువ ఉందని చెప్పేవారు కదా చెప్పలేరు రాట ఇది కష్టంగా ఉంది చెప్పడానికి నోరు తిరగట్లేదు ఇలాంటివన్నీ వాళ్ళు చెప్తారు అసిస్టెంట్ డైరెక్ట్ వాళ్ళకి అసలు చెప్పేది ఏంటి నేను చెప్పేదాన్ని ఈ డైలాగ్ కరెక్ట్గా లేదా తీసేస్తే బాగుంటుంది ఎందుకు జనం నమ్మరు ఇవంతా ఈ రోజుల్లో ఇది అవసరం ఎలా ఉంటుంది వాళ్ళకి అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పేదేమో అది అసిస్టెంట్ డైరెక్టర్ ఏమో ఆమెకు రావట్లేదండి రావట్లేదండి ఎందుకు రాదు ప్రాక్టీస్ చేయమను చెప్పమని చెప్పాలా అని ఒప్పుకునేవాడు కదా ఆయన సో కెమెరా ముందు రిహార్సల్స్ ఉంటాయి కదా చెప్పమని ఉండదు కదా మానిటర్ లేదు రిహార్సల్స్ ఎందుకు అక్కడ చాగుతున్నది ఏం తెలియలేదు సార్ సరే ఇంకోసారి ఇంకోసారి మూడు రిహార్సల్ నాలుగు ఐదో రిహార్సల్ ఓకే ఓకే ఇప్పుడు నెక్స్ట్ టేక్ చేద్దాం కరెక్ట్గా ఏమి ఇంటూ చెప్పాను అవన్నీ లేచిపోతాయి ఓకే ఉండవు అవి చేసేది అవి తీసేసే అది తీసేసే అది తీసేసే అది తీసేస్తా సో కరెక్ట్గా నేనేమనుకున్నాను ఇట్ట ఉంటేనే ఈ సీన్ ఈ డైలాగ్ బాగుంటుంది అదే ఉంటుంది స్క్రీన్ మీద ఓకే అట్లా యూస్ చేసేవాళ్ళు అనమాట మీరు ఆ టైంకి ఒక్కసారిగా ప్రేమాభిషేకంలో ఒక వేష్య క్యారెక్టర్ చేయాలి వేరే హీరోయిన్ అయితే ఒప్పుకుంటారో లేదా నాకైతే తెలియదు జయసు గారు ఒప్పుకున్నారంటే ఆ రోజుల్లో పెద్ద హాట్ టాపిక్ అంట ఇది ఒప్పుకోవాల్సి వచ్చిందా బలవంతం మీద ఇష్టపడే చేశారా అంటే మాకు మేము ఓన్ ప్రొడక్షన్స్ చేసిన దాసరి గారు డైరెక్టర్ ఆయన ఒక స్ట్రాంగ్ ఫిగర్ ఐ ఫెల్ట్ దట్ వెరీ జెన్యూన్ గా సినిమా ఇండస్ట్రీలో అలాంటి వాళ్ళు ఒక బ్యాక్ బోన్ లాగా ఉండి మనల్ని గైడ్ చేసి ఒక మెంటార్ అంటే ఒక గుడ్ మెంటార్ ఆయన అలాంటి ఆయన సో ఆయన ఫోన్ చేసి జయసుధ ఇలాంటి ఒక క్యారెక్టర్ ఫస్ట్ నాగేశ్వర గారు అడిగారంట నాగేశ్వర యాక్చువల్గా వేరే వాళ్ళని అనుకున్నారు అనుకుంటే మళ్ళీ ఎందుకో వాళ్ళు ఏం డిసైడ్ చేస్తారో ఏదో అదే ఆ హీరోయిన్ ఉంటేనే బాగుంటుంది ఆ క్యారెక్టర్కి ఆ జనరేషన్ వాళ్ళే ఉంటే బాగుంటుంది అని అనుకుని జయప్రద చేయదు శ్రీదేవి కదా చిన్న క్యారెట్ ఎందుకు జయప్రద చేస్తుంది ఆ క్యారెట్ చిన్నది పాటలు ఉంది అలా చేయదు జేసూ చేస్తుందా చేయదు నాయస్వా జేసు చేస్తే బాగుంటుంది కానీ నేను అడిగి లేదు లేదనిపించుకోవడం ఎందుకు మీరు ట్రై చేయండి దాసరి గారు అలా అని మీరేం చెప్పినా వింటుంది కదా అని అనగానే నేను చెప్పారు చెప్తే నేను సార్ ఒక్క నాకు వన్ డే ఇవ్వండి సార్ ఆలోచిస్తాను అంటే ఈ ప్రాస్ట్యూట్ క్యారెక్టర్ అలాంటిది ఆర్టిస్ట్ వచ్చాక ఏ క్యారెక్టర్ నేను అదేంటి నోము లాంటి సాంగ్ చేస్తున్నాను బిగినింగ్లో సో ఇట్ డజన్ మ్యాటర్ ద హోల్ థింగ్ ఈస్ శ్రీదేవి శ్రీదేవికి అంత పెద్ద క్యారెక్టర్ ఉన్నప్పుడు నేను ఈ పక్కన ఈక్వల్ క్యారెక్టర్ ఉండాలి అలాంటి సినిమానే మేము అలాంటప్పుడు అంత తక్కువ క్యారెక్టర్ ఎలా అంటే అది స్పెషల్ అపీరియన్స్ క్యారెక్టర్ అది మాకు శ్రీదేవి ప్రాబ్లం అయింది దాని వేరే క్యారెక్టర్ ప్రాస్ట్యూట్ క్యారెక్టర్ ఇవన్నీ కాదు ఆలోచించి ఆలోచించి తర్వాత చూస్తే లేదు దాసరి గారు అన్నారు చాలా నీకు శ్రీదేవి కాదు ఎవ్వరు కనిపించరు నీకు సినిమాలో నీకే పేరు వస్తుంది నన్ను నమ్మును అలా అన్నారు సరే సార్ అని వెళ్ళిన తర్వాత నేను అన్నాను సార్ ఎలా డ్రెస్ చేద్దాను సార్ ప్రాస్ ఏ లాగా ఎందుకు కనిపించాలి అంటే ఆ రోజుల్లో అంటే వాళ్ళు అవి వేసుకుని ఇలా జీ అంటే ఉంటుంది కదా మళ్ళీ పూలు పెట్టేసుకుని ఏమొద్దు ఫస్ట్ పాయింట్ మేకప్ అన్నారు మేకప్ లేదు ఆ సినిమాలో మేకప్ ఉండదు ఒక వందనం సాంగ్లో కొంచెం ఉంటుంది కోట మీతో చోట ఏ సీన్స్లో ఎక్కడ ఉంటుంది మేకప్ మేకప్ తీసి చాలా అంటే శ్రీదేవి కంటే సింపుల్గా ఉంటాను నేను పెద్ద బొట్టు మేకప్ ఉండదు కొంచెం లైట్గా పసుపు కలిపి మేకప్ వేస్తా అదే కొంచెం ఆ ఫేస్కి అది ఎక్కడో వెళ్ళిపోయింది అసలు ఎవరు ఊహించిన అసలు ఆ డైలాగ్ ఎన్ని రాజులు ఉంటారు ఏదో ఒక డైలాగ్ ఉంది ఆ రోజుల్లో అందరూ పాటలు పాడము డైలాగ్లు చెప్పమంటారు ఫంక్షన్స్ హండ్రెడ్ డేస్ ఫంక్షన్స్కి వెళ్తే నన్ను శ్రీదేవి మా ఇద్దరిని అందరూ అడిగేవాళ్ళు ఏమండి స్టేజ్ లో ఆ డైలాగ్ చెప్పండి ఆడియన్స్ ఉంది రిలీజ్ అయిన తర్వాత మీరు అసలు ఎవరు కనిపించలేదు జయసూద తప్ప అసలు ఎవడు ప్రాస్టూట్ అవంతా ఏం లేదు ఓకే అంతే ఆ క్యారెక్టర్ ఎక్కడికో వెళ్ళిపోయింది కొన్ని కొన్నిటికి మనం చెప్పలేము ఆ టైమింగ్ అంతే అర్థం దానికి ఇప్పుడు త్రిశూలం సినిమా కూడా ఉన్నారు హీరోయిన్లు దాంట్లో శ్రీదేవి రాధిక రాధిక అవును నేను మళ్ళీ నాకు ఒక పాట ఒక మూడు సీన్లే దాంట్లో రాఘవేంద్ర గారు ఓకే మళ్ళీ గారు సార్ ఏం సార్ శ్రీదేవి పెద్ద రోల్ ఉంది మళ్ళీ రాధిక క్యారెక్టర్ కూడా బాగుంటుంది కొంచెం సెకండ్ ఇది ఇది మళ్ళీ వచ్చి నేనేం నేను ఎలా ఇంట్రడక్షన్ ఇస్తానో చూడు ఇంటర్వల్లో అలా అని ఆ సినిమాలో చూసినప్పుడు టైటిల్స్లో కూడా క్రెడిట్ టైటిల్ క్రెడిట్ ముందు అందరు పేర్లు ఉంటాయి అందరు ఆర్టిస్టుల పేర్లు ఉంటాయి కరెక్ట్గా రాఘవేంద్రరావు గారు నా ఇంటర్వల్లో ఎంటర్ అవుతాను నేను ఎంటర్ కరెక్ట్గా ఇలా ఉన్నప్పుడు ఫ్రీజ్ చేసి జయసుధాని ఇస్తారు అంటే ఆయన ఒక్కసారి క్యారెక్టర్కి ఒక ఇది ఏం క్యారెక్టర్ ఇంటర్వల్ టైమ్ జయసూధర్ టైటిల్ అక్కడ పడింది టైటిల్ నా పేరు సో బట్ అది ఇంకా అది మళ్ళీ వన్స్ అగేన్ మొత్తం స్వీప్ మొత్తం పేరంతా మళ్ళీ నాకే ఒక పాటతో మార్చేసింది ఇప్పటికీ ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో కూడా ఫ్యాన్స్ అసోసియేషన్ ఇండస్ట్రీలో కూడా చాలా ఉంటాయి అలాంటి దాంట్లో ఇండస్ట్రీలో అందరికీ నచ్చిన పాట ఇది ఒకటి రాయి ఒక టూ లైన్స్ పడతారు అమ్మో అది అది మంచి పాట ఇద్దరం పాడదాం రాముడు గంగను తలపై మోసే శివుడు ఏ నిన్నేమనుకోను నిన్నే

జనరేషన్ కూడా ఫ్యాన్స్ కూడా ఆ పాట ఎందుకు ఇంత హిట్ అయ్యింది దాంట్లో అది కదే కదా మన కదా నిజంగా అది అదే కదా అంటాడు రాముడు కదా అమ్మాయి యాక్సెప్ట్ చేయాలి సో పీపుల్ థింకింగ్ ఒక్కొక్కరి ఒక్కొక్కలా ఉంటుంది కదా అండ్ మళ్ళీ మేకప్ లేదు దాంట్లో పెద్ద బొట్టు అంతే కానీ మేకప్ హెవీ మేకప్ ఏం లేదు సింపతి రావాలంటే నువ్వు అలా ఉండకూడదు నువ్వు వేసి అన్నంత మాత్రం నువ్వు వేసేలా కనిపించకూడదు మీ ముగ్గురు మధ్య ఎలా ఉండేది మీరేమో కనిపిస్తారు సినిమాలలో శ్రీదేవి గారు చూస్తే అసలు ఆ అందం నిద్రపోతున్నా వచ్చే అందం ఒక పక్కన జయప్రద కూడా అలానే ఉన్నారు న్యాచురల్ బ్యూటీ జయప్రద ఫేస్ చూస్తేనే అసలు చాలా అందం జయప్రద సో శ్రీదేవి ఏంటంటే ఒక మీ మగాళ్ళందరికి ఇష్టం కదా అట్లా అంటే అలా హీరోయిన్ సో నేను నేను కరెక్ట్గా డిస్క్రైబ్ చేయలేను మీరైతే ఒకసారిగా చేయగలరు కాబట్టి సో దే ఆర్ డిఫరెంట్ నాది అంటే నా నేను వచ్చి అందం అన్నది ఒట్టి అందంలోనే కాదు అది గ్లామర్గా అది ఎప్పుడు దే బికమ్ ఒక వాట్ యు కాల్ ఇండస్ట్రీలో టాప్ దేంట్లో సరోజ గారు అవును జయలలిత గారు వీళ్ళందరూ ఒక టైంలో రూల్ చేశారు వాళ్ళంతా అట్లా బట్ దెన్ సావిత్రి గారు వాజ్ నాట్ షీ హ్యాడ్ అ డిఫరెంట్ ఫేస్ ఏదో ఒక తెలియని అందం అంటే ముగ్గురు మధ్య హెల్దీ కాంపిటీషన్ ఉంటుందా మీ ముగ్గురు కాంపిటీషన్ నడుస్తుందా గట్టిగానే అవంతా జరగదు నాకు ఎప్పుడు హెల్తీ కాదు ఎందుకంటే నాకు నేను వెరీ ఓపెన్ ఫ్రాంక్ గా ఉంటాను నేను నాకు మీరు ఎన్ని పాటలు శ్రీదేవికి ఇస్తారో ఎన్ని పాటలు జయప్రదకి ఇస్తారో నాకు సంబంధం లేదు ఓకే పేరు మాత్రం నాకే రావాలి అంటే క్యారెక్టర్ ముందే డిమాండ్ చేసేస్తారు డిమాండ్ చేయరు వాళ్ళకి రైటర్ రాసేటప్పుడు క్యారెక్టర్ అలా రాస్తారు కదా ఓకే అందుకని సీన్స్ ఆమ్ వెరీ పర్టికులర్ హౌ వైట్ డ్రెస్అప్ హౌ నా క్యారెక్టరైజేషన్ తగినట్టు నేను డ్రెస్ చేసుకోవడం ధైర్యం ఉండాలి కదా శ్రీదేవి ఫుల్ అంత అందంగా ఉన్న పక్కన ఒక అమ్మాయి అంటే మేకప్ లేకుండా వెళ్ళి నిల్చోవడం అసలు యాక్చువల్గా అడవి రాముడు సినిమా జయప్రద ఫస్ట్ బుక్ చేశారు ఇది ఆ పా జయప్రద క్యారెక్టర్ జయప్రదే దాని తర్వాత జయసుధ క్యారెక్టర్ జయసుధ్ కానీ జయసుధ కూడా హీరోయిన్ దాంట్లో ఇద్దరు ఈక్వల్గా అన్ని పాటలు అందరూ ఉంటాం ఒక ఆరేసి పోయే పాట జయప్రద ఆ రెండు పాటలు దాని తర్వాత మధ్యలో ఏం చేశారు జయప్రద ఏదో ప్రాబ్లం ఇష్యూస్ వచ్చింది డేట్స్ అన్ని వాళ్ళు ఏం చేశారు అంటే అని చేయమన్నారు నువ్వు జై జయసుధా అని జయప్రద క్యారెక్టర్ అన్న నా ఏ పాటలు పాడే తప్ప ఏమే లేదు ఆ దాంట్లో అలా అన్నాను డైరెక్టర్ ఏముంది మూడు పాటలు పాడుతున్నది అమ్మాయి వచ్చి సీనే లేదు అమ్మాయికి మంచి సీన్ నాకే అన్ని మంచి మంచి సీన్స్ ఉన్నాయి ఉన్న దాంట్లో నాకే మంచి అమితాబ్ బచ్చన్ గారి సీన్స్ అన్ని దాంట్లో రెండు దింపేశారు రెండు మూడు సీన్స్ ఉంటాయి ఓకే అమితాబ్ బచ్చన్ గారు గుడి వెనకాల మాట్లాడు షో షోలే షోలే క్యారెక్టరే కదా అది షోలే క్యారెక్టర్ని కొంచెం బచ్చన్ క్యారెక్టర్ని మార్చి నా క్యారెక్టర్ అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ నాకు ఒక నేను ఎందుకు జయప్రద క్యారెక్టర్ చేస్తాను చేయలేను అన్నాను ఓకే అక్కడికి వెళ్ళిన తర్వాత నా మొహం నిండా నా బ్లాక్ మేకప్ దాంట్లో నల్లగా మేకప్ చూశారు ఈ అమ్మాయి అమ్మ బొమ్మలా ఉంటుంది నాకు నేను మేకప్ ఎందుకంటే నువ్వు వచ్చి ఆ ఫారెస్ట్ ఉండే అమ్మాయి ట్రైబ్ లాగ్ కనిపించాలి అన్ని కానీ అవన్నీ కూడా దాటుకుని నేను ఇంకా సస్టైన్ అయ్యానంటే నాకు నిజంగా వాళ్ళు ఫీల్ అవుతుంటారు కష్టపడి ఇంత సినిమాలో హీరోయిన్ అయ్యిండు కూడా మా గ్రామీణ అట్లా లేదు అలా అసలు అంటే ఎప్పుడు మాకు లేదు అలాంటిది అంటే మేమందరూ కాన్ఫిడెంట్గా కాన్ఫిడెంట్ గా ఎవరు ఇది తెలుసు నేను తను అవలేని తన అలాంటిది సో శ్రీదేవి ఇస్ అ వెరీ గుడ్ యాక్టర్స్ టాలెంటెడ్ యాక్టర్స్ తను ఏదైనా చేయగలదు ఏ క్యారెక్టర్ అయినా అలాంటి క్యారెక్టర్ కూడా తను చేయగలదు ఓకే సో అలా ఉంటుంది ఒక్కొక్కడికి ఒక్క ఇది ఒక అడ్వాంటేజ్ నాకేంటంటే నా వాయిస్ ఒక్కొక్కప్పుడు అడ్వాంటేజ్ డిస్అడ్వాంటేజ్ అయ్యేది దాని తర్వాత ఓవరాల్ లుక్ ఎందుకంటే నాకు అప్పుడు నేను ఇన్స్పిరేషన్ అని ఒకటి ఉండేది కదా సో నేను ఎక్కువ జయబాదురి కానీ అప్పుడు జయాబాదురి పెద్ద హీరోయిన్ జయా బచ్చన్ సో ఆమె ఎట్లా ఉంటుంది అలా పొడుగు జడ కాటన్ శారీ కాటన్ శారీ సినిమా చేసుదా నేను ఒకసారి నాకు ఒకసారి ఒక హీరోయిన్ పెద్ద హీరోయిన్ అంటే మా జనరేషన్ కదా మనం జైసుదా నువ్వు ఏంటి ఏంటి ఆ జ్యోతి లాంటి సినిమా అది ఆ క్యారెక్టర్ ఎవరన్నా చేస్తారా నీకు అసలు కెరియర్ ఎట్ ఏమైపోతుంది అలాంటి సినిమాలు అంత పెద్ద క్యారెక్టర్ అలా ఎందుకు చేయడం నీ వయసు ఏంటి నువ్వు చిన్న పిల్లవి అలా అని బట్ ఆ సినిమానే నాకు పెద్ద హిట్ అయింది నేను వచ్చి శక్తి అనే సినిమా పెద్ద హిట్ అది కూడా రాఘేంద్రావు గారు డైరెక్షన్ కృష్ణ గారు యాక్ట్ చేశారు కొంచెం మదర్ ఇండియా అలా ఉంటుంది దాంట్లో కృష్ణ గారికి మదర్ చేస్తా అంటే అది ఇప్పుడు చూస్తే భయంకరంగా ఉంటుంది విగ్ అంతా చూస్తే మోహానికి విగ్కి సంబంధం బాగుంటుంది సో అలా అప్పుడంతా ఆలోచించేదని కదా అందరండి ఇష్టం వచ్చినట్టు చేస్తావేంటి నువ్వు ఒక్కటే మెయింటైన్ చేయాలి ఆ గ్లామర్ అట్నే మెయింటైన్ చేయాలి ఆ క్యారెక్టర్స్ అలాగే ఇది కరెక్ట్ కాదు నువ్వు వెళ్ళే దారి కరెక్ట్ కాదన్నారు కరెక్ట్ నాకు నచ్చింది ఏం చేయాలి నాకు నచ్చకుండా నేను చేస్తే నాకు అసలు సినిమాలే నాకు త్రీ ఇయర్స్ తర్వాత నచ్చలేదు మానేయాలనుకున్నా ఆఫ్టర్ త్రీ ఇయర్స్ ఎందుకంటే టూ మచ్ అది ఎప్పుడు చూసినా సినిమా షూటింగ్ మేకప్ ఒక ఆర్టిఫిషియల్ లైఫ్ లీడ్ చేస్తున్నట్టు అనిపించేది నా లైఫ్ ఐ వాంట్ బీ ఫ్రీ ఇండిపెండెంట్గా ఫ్రీ బర్డ్ లాగా అసలు అలా బీచ్లకి కాంపౌండ్ వాల్ దూకి ఇలా ఉండే లైఫ్ సడన్గా రిస్ట్రిక్ట్ అయిపోయి అది నాకు అంతా మిస్ అయిపోయింది మేడం అలా సినిమాలు అమ్ము మార్నింగ్ సెవెన్ టు వన్ ఓ క్లాక్ మధ్యాహ్నం వన్ దాకా మళ్ళీ టూ టు సిక్స్ సిక్స్ టు నైన్ నైన్ తర్వాత త్రీ కూడా చేస్తున్నాను మార్నింగ్ మిడ్ నైట్ టూ ఓ క్లాక్ పిక్చర్స్ వా ఒక్కొక్కసారి అట్నే అలా అంటే తెలుగు తమిళ్ కూడా చేసేది తమిళ తమిళ్ తక్కువ ఉంది కమలాసేనింగ్ అంటే టీనేజర్స్గా ఉన్నప్పుడు మేము మలయాళం తమిళ్ బాలచంద్ర గారి సినిమాలన్నీ కమల్ నేనే ఒక తర్వాత తను పెద్ద హీరో అవ్వడం నేను ఇక్కడ తెలుగులో పెద్ద హీరోయిన్ అవ్వడం అట్లా మా అలా అయితే డిఫరెంట్ ఇది ఆ జనరేషన్ అంతా అలాగ రజనీ గారు ఫస్ట్ సినిమా నాకు ఫాదర్ కదా రజనీకాంత్ అవును ఆయన ఫస్ట్ సినిమా నాకు సో ఇవన్నీ డిఫరెంట్ జర్నీస్ అందరూ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి తెలుగు నాట వెళ్ళతుందా గారు చిరంజీవి గారు అవునా ఇది కదా కాదు అంత అంతా అప్పుడప్పుడే పైకి వస్తున్నారు వాళ్ళు సో ఇట్లా జరుగుతూ ఉంటుంది ఆల్మోస్ట్ మా జనరేషన్ ఆర్ట్ అందరు పెద్ద ఆర్టిస్ట్లు అయ్యారు అవును మెగాస్టార్ సూపర్ స్టార్ అదే ఇది బట్ ఆల్ ఒక పెద్ద ఒక రేంజ్లో కొంతమంది సూపర్ డూపర్ స్టార్స్ అయ్యారు కొంతమంది సూపర్ యాక్టర్స్ అయ్యారు బట్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యి స్క్రీన్ మీద వీళ్ళిద్దరు పేరు సూపర్ ఉంటుంది అనిపి అనిపించిందంటే శోభన్ బాబు గారు నెంబర్ ఆఫ్ చేసూదారు ఆయనతో చేసిన మా జనరేషన్ నేనే ఎక్కువ సినిమా అంటే అంత అంత పుట్టుగెదర్ ఐ థింక్ నేనే ఎక్కువ యాక్ట్ చేశాను కెమిస్ట్రీ అంటే బీ ఇట్ జస్ట్ హ్యాపెండ్ లైక్ దట్ బట్ ఆయనతో అందరు హీరోయిన్స్ బాగుంటారు అందరు హీరోయిన్స్ అది బట్ ఐ హ్యాడ్ అ స్పెషల్ ప్లేస్ ఓకే ఎందుకంటే ఆయనకి ఇష్టం నా మీద జోక్ లేయడం చాలా చాలా అదే ఆయన అనే ఆయన ఏమో ఏమో అని పిలుస్తారా ఎక్కువ మంది నాకు పిలుస్తారా హీరోయిన్స్ ఆయన ఏదో సినిమాలో కూడా ఉంది ఏమో ఆయన అందరిని ఏమో అట్లా అంటారు కానీ ఎక్కువ నాన్న ఏమో ఏంటో అయ్యే ఒకసారి మా జయసుధ తెలుసా మా జయసు జయసుదా అండి చాలా తెలియగలదండి అలానే నిజంగా చెప్పా అసలు అండి మీరు జయసుధ అంటే అసలు ప్రపంచం ఇది అది ఏంటంటే తన్ని చూసి నేర్చుకోవాలండి అది చాలా ఇంటెలిజెంట్ అండి అని మేం ఫీల్ అవ్వట్లేదండి తను ఫీల్ అవుతుంది అది సంగతి అది తను చాలా ఇంటెలిజెంట్ అని తన మీరు నేను ఏ లేదు అంటే ఆయనకి నా అంత అమాయకురాలు నాకు నాకేమో రెండు విషయాలు తెలుసు ఒకటి స్పోర్ట్స్ నాట్ ఓన్లీ క్రికెట్ ఏదైనా నాకు ఇష్టమైంది రెండే రెండు స్పోర్ట్స్ దాదాపు న్యూస్ పేపర్స్ మా నాన్నగారు చదవమంటారు కాబట్టి న్యూస్ పేపర్ పొద్దున్నే ఫ్రంట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు ఆ రోజుల్లోనే తీసుకెళ్లిపోయి చదివేదాన్ని సో అందుకని ఆయన ఎప్పుడు చూసినా పుస్తకాలు చదువుతానని దాని తర్వాత ఆయన ఏం చెప్పినా చేసేదాన్ని కాదు ప్రాపర్టీ ఇక్కడ కొనవే నీ డబ్బులు సంబంధ అని అంటే చేసేదాన్ని కాదు ఈయనకే అసలు ఏం తెలియట్లేదు ఇక్కడ పోయి ఎవరన్నా కొంటారా నేను అనుకునేది అలాంటి ప్లేసులు చూపిస్తారా భయంకరంగా అప్పుడే ఆయన ఒకసారి ఒక ప్లేసు అన్నానగర్ అని ఇప్పుడు అన్నానగర్ చెన్నైలో వంద కోట్లు వంద కోట్లు అక్కడంతా గార్బేజ్ డంప్ చేసేవారు అక్కడ పందులు చనిపోయినది పోయిన డాగ్స్ అవన్నీ పడేసేవారు అది క్రాస్ కాసనంటే వాసన అసలు మనకి అర్థం తిప్పినా మన వాడి మీద వాసన అక్కడ కొనమంటాడు ఆయన నాకు అనిపించింది ఏంటి పెద్ద తెలియగల ఈయనకి కా ఈయనకి లేదు ఏమీ తెలియ మనకు చెప్తాడు అసలు ఎందుకు పెద్ద అయినా మనం ఆయన గౌరవించాలి ఓకే సార్ ఓకే సార్ అని చెప్పేసి అలానే అదే అదంతా అయిందే సౌత్ ఇండియన్ కోట్లే సౌత్ ఇండియన్ అందరి హీరో అని చెప్తారు ఈస్ ఈస్ అండ్ ఈ డిజర్స్ ఇట్ అండ్ ఎర్న్ అది అలా ఉంటుంది అంటే ఆయనకి తెలియటం లేదని నేను అనుకునేదాన్ని అన్నమాట ఇంకా 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 ఆలోచించండి ఎలా ఉంటుందని అంటే ఎనీథింగ్ కనెక్టెడ్ టు మనీ నేను జీరో ఒకరికేస్ ఐ థాట్ మనీ ఇస్ నాట్ అ బిక్ టే ఫస్ట్ నుంచి అంతేనా మేడం ఫస్ట్ నుంచి అంతే ఒక నాన్న లాగా నాన్నగారు కుందేది ఈ రోజు వరకే బతుకుతాం మేము అంతే రేపటి గురించి ఆలోచించు సో అది ఫస్ట్ నుంచే అంతే బట్ నాట్ నెసరీ అది ఏదో ఎక్కువగా లావిష్గా ఖర్చు పెట్టడం ఏదో దానికి ఏదో పెద్ద దీనికి వెళ్ళిపోయి ఏదో జ్యువెలరీ వేసుకోవడం అలాంటివన్నీ ఉండదు బట్ ఐ యూస్ టు హ్యావ్ గుడ్ జ్యువెలరీ మంచిది అలా టేస్ట్ ఉండే బట్ ఎక్కువ ట్రావెలింగ్ ఇష్టం మాకు ఇలా అనుకుంటే అలా కార్ ఎక్కి వెళ్ళిపోవడమే కార్లో వెళ్ళేటట్టు అయితే ఈవెన్ పెట్టేసి ఎయిట్ అవర్స్ జర్నీ నైన్ అవర్స్ జర్నీ చేస్తారు నాకు డ్రైవింగ్ రాదు ఇప్పుడు ఫ్యామిలీతోనే మమ్ టూ నాకు ఎక్కువ మంది చుట్టూ ఎక్కువ మంది ఉండాలి నాకు ఒంటరిగా అన్న అంటే భయం వచ్చేస్తుంది నేను ఉండలేను ఎప్పుడు అలవాట్లేదు ఫ్యామిలీ ఎవరో ఒకళ్ళు ఉండాలి మెంబర్ ఒక నా పక్కన ఉండాలి లేకపోతే ఇంపాసిబుల్ ఇప్పుడిప్పుడు కొంచెం ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి కొంచెం ధైర్యం వచ్చింది ఒక ఇయర్స్ నుంచి కొంచెం అంతకుముందు బ్యాంక్ వెళ్ళడం కూడా తెలియదు నాకు బట్ నేను అలా దయర్ కానీ బట్ ఐ కెన్ నెవర్ బి వితౌట్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అప్పుడు బాబు గారు చెప్పినట్టు కొంత పెట్టేవాళ్ళు ఒక నగర్ నగరం ఆయన చాలా బాగుంది సో ఈ వాజ్ వెరీ క్లోజ్ వెరీ వెరీ క్లోజ్ అండ్ అంటే అలాంటి ఫ్రెండ్షిప్స్ అన్ని మనం యూస్ మనం చాలా రేర్ గా ఉంటుంది అప్పుడున్న హీరోలలో కొంచెం క్లోజ్ బాండింగ్ మంచి చెడు చెప్పుకునే హీరో అంటే ఆయన ఏమైనా చెప్తారు ఆయన అది షో అది అందరూ నేనే కదా అందరు హీరోయిన్స్ దే వెరీ క్లోజ్ బట్ మేమిద్దరం ఎక్కువ సినిమాలు యాక్ట్ చేసాం కాబట్టి వి హ్యాడ్ దట్ బాండింగ్ ఒక ఇది ఏంటి నువ్వు మా ఈ సంవత్సరంతో మనమే మీ నియమే నేను చూసినట్టున్నాను బోర్ కొడుతున్నది నేను చూస్తే అలా అన్నారు ఓకే బోర్ కొడుతున్నదని కానీ నేను బట్ ఐఎమ్ ఆల్వేస్ చాలా ఒకటి ఏంటంటే మా నాన్నగారు నేర్పించింది ఎవరు ఎంత జోక్స్ చేసినా ఎంత ఇది చేసినా అది మళ్ళీ నేను జోక్ వాళ్ళ మీద జోక్ చేయడం కానీ ఎందుకంటే అందుకే నేను ఇంతవరకు ఏ జోక్ చేసిన నవ్వుతా ఆ గీత ఒక మాట అవును మీ మీద నేను రెమ్యునరేషన్ కూడా చాలా ఫ్లెక్సిబుల్ ఎంత ఇస్తే అంత తీసుకుంటారు డిమాండ్ చేసే హీరోయిన్ కాదు కాబట్టి యాభై సంవత్సరాలు ఉన్నారేమో అది కూడా ఒక రీజన్ అంటుంటారు సో మెనీ రీజన్స్ మై మూవీస్ ఎప్పుడైనా మన సక్సెస్ మంచితనం అన్నది ఎప్పుడో ఒకసారి పనికి మనకు అది ఏదో ఒక టైంలో అది హెల్ప్ చేస్తుంది అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఈస్ సక్సెస్ సక్సెస్ లేకపోతే ఎన్నిసార్లు రిపీట్ చేస్తాం అలా అయిపోతుంది బట్ గాడ్ వాజ్ దేర్ విత్ మీ ఆఫ్ ద టైమ్ ఏదో సమ్ సుప్రీం పవర్ ఆ పవర్ ఏదన్నా వేరే పెట్టుకోండి మీరు అట్ సంథింగ్ వాజ్ దేర్ ఎందుకంటే ఇంకా అన్న టైంలో కూడా విదిన్ సెకండ్స్ విత్ ఇన్ సెకండ్స్ విత్ అవర్స్ లో చేంజ్ అయిపోతుంది మొత్తం ఓకే దట్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్ సో మచ్ అసలు బికాస్ దెర్ వాజ్ సమ్మన్ హు ఇస్ వెరీ పాజిటివ్ అబౌట్ మీ జయసు సుజాత అనే వ్యక్తి జయసుధ అనే వ్యక్తి నాది అన్నది దెర్ ఈస్ సమ్ అన్సీన్ మన చూడని ఒక పవర్ ఏదో ఒకటి ఉంది సో ఎవ్రీ టైమ్ యాజ్ అూమన్ బియర్ టు గోత్రు కదా మనకు ఒక డెస్టినీ ఉంటుంది మనకు కర్మ అనేది ఏదైనా ఉండొచ్చు అవన్నీ మన పోనీస్తుంది కానీ ఆ పో అది అన్నిటి నుంచి మనం సేవ్ చేయాలంటే మనం స్పెషల్ పర్సన్ మనం వేరే ఏదో అయిపోతాం అది జరగదు నాకు అన్ని ఐ టేస్టెడ్ ఆల్ ది బ్యాడ్ గుడ్ బ్యాడ్ అగ్లీ పాడ్ లైఫ్లో బట్ అవన్నీ వెళ్తే అదేంటంటే ఓన్లీ ఫర్ ఫ్యూ సెకండ్స్ ఫ్యూ డేస్ బౌన్స్ బ్యాక్ అంటే ఇండస్ట్రీలో స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండకూడదు అంటారు ఉన్నది ఉన్నట్లు కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడకూడదు అంటారు మీరు ఆ ఆపోజిట్ స కొడితే కుంభస్థలం భద్ర కొట్టాల్సిందే అలా ఉంటారు కదా హెల్ప్ అయిందా లేకపోతే అది ఎక్కడన్నా జరిగి ఉంటుంది దానివల్ల ఉండే నష్టం జరగచ్చు కానీ చాలంటే మాకు కూడా అన్ని తిట్లు తెలుసు అన్ని రకాలు ఏ లెవెల్ కింద వరకు వెళ్ళిపోవాలంటే ఆ తిట్లు కూడా తెలుసు మాటలు కూడా తెలుసు వి డోంట్ డూ దాట్ బికాస్ దెర్ ఈస్ సంథింగ్ విచ్ యువర్ పేరెంట్స్ నో ఒక నేర్పిస్తారు దేర్ ఇస్ ఏదో ఒకటి మన తల్లిదండ్రుల దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే అది ఇప్పుడు నాకు తెలియదు ఏముంటుంది అన్ని వేషాలు వేస్తాను అది బట్ ఐ డోంట్ డూ ఇట్ ఐ వాంట్ చెప్పాలనిపిస్తుంది చెప్పలేను ఇప్పుడు నేను నేను యాక్చువల్ చేస్తుందో ఇట్స్ నాట్ మీరు చూసే చేస్తుందో కాదు నేను ఐ యామ్ అ డిఫరెంట్ పర్సన్ బట్ ఐ అది నేను నా మనసులో ఉన్నదన్నీ చెప్తే చాలామంది తట్టుకోలేరు చాలామంది తట్టుకోలేదు ఎందుకంటే అయ్యో ఈ మనిషి ఇలా లోపల ఇంతనా ఉంది అలా అని అనుకుంటారు సో అది సో మనం డిప్లొమాటిక్ గా అది ఉంటుంది అలాంటప్పుడు దాన్ని బయట పడ పడరు ఎట్లా దాన్ని దాన్ని మీద మీరు ఓకే కూల్ ఇలా కదా ఉండాల్సింది అంటే మనకేంటేనేజ్ చేసుకుంటారు కొన్ని మన రిస్ట్రిక్ట్ బలవంతంగా సర్వైవ్ అవ్వాలి కదా యూ ఆర్ టు గో విత్ ఫ్లో కాబట్టి అలా కానీ మరీ అంత ఏదైనా మనకి నచ్చంది ఉంటే డై డైలాగే చెప్పను అలాంటప్పుడు ఇది ఎందుకు చేస్తాను నేను సో ఐ డోంట్ డూ దట్ వాట్ ఐ నేను ఏదైనా చేస్తే నాకు ఇష్టం అయితే నాకు కరెక్ట్ అనిపిస్తే నా అంటే తప్ప నేను చేయను బట్ అది వేరే వాళ్ళు ఎలా అనుకుంటారో నాకు అది ఐ డోంట్ రియలీ కేర్ బికాస్ నోబడి నా లైఫ్లో నేనే నాకు హెల్ప్ నాకు వేరే వాళ్ళు చాలామంది హెల్ప్ చేస్తుంటారు కానీ వాళ్ళందరూ కూడా నా లాగా ఆలోచించేవాళ్ళే లక్కీగా నా నేను ఎలా ఆలోచిస్తానో నాకు తెలిసిన నా క్లోజ్గా ఉండే వాళ్ళు కూడా నాలాగా లాగా ఆలోచించేవాళ్ళు సో వీ రియలీ డోంట్ పెద్దగా నేను ఎవరిదో ఇట్లా ఉంటేనే అట్లా జరుగుతుంది అన్నది మేము ఎదుర్చోండి ఎక్కువ నా అలాంటి పరిస్థితి వస్తే అంటే అంత నీ ఇదిగా దిగజారాల్సి తల ఉంచాల్సిన అవసరం లేదు అని అంటున్నాను ఇప్పుడు ఏదైతే నితిన్ గారుగా వస్తాం మీరు సినిమాలు తీశారో గారు ఆ నితిన్ గారు అప్పులు బాధలు తట్టుకోలేక పైనుంచి దూకేశారు దానికి జయసూర్ గారు కారణం దానికి నేను చెప్పాల్సిన అవసరం లేదు ఇంకొకటి మీ మ్యారేజ్ మీద ట్రోల్ అయింది మై పర్సనల్ ఇది